నే కమ్మని ప్రేమామృతం ఒకడు గురిపించున్. పశ్చిమ గోదావరి జిల్లా తణుపు పట్టణంలో మనం 3 రోజులుగా సాగించుకుంటూ ఉన్న అరుణాచల రమణ తత్వం ఆధ్యాత్మిక ప్రవచనంలో ఉపదేశ సారం గ్రంథం ఆధారంగా చెప్పుకుంటూ ఉన్న ప్రవచనంలో ఈరోజు 3వ రోజు చివరి అంకానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. భగవాన్ రమణ మహర్షికి భక్తిగా నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. వెచీల్ పెట్టుట గెన్నియో మతములున్ పీఠం ములుండెంధరన్ వెచీల్ పెట్టుట గెన్నియో మతములున్ పీఠం ములుండెందరన్ పేచీల్మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం వేది పేచీల్ పెట్టుటకెన్నియో మతములున్ పీఠములుండెంధరన్ పేచీల్మాంచి నిజాత్మతత్వమును చూపింపన్ మతం వేది రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసిరాజయ్యను రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసిరాజయ్యను ఆ గోచీ పెట్టిన దివ్యతత్వమును ఆ గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మృక్కుడీ ఆ గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మృక్కుడీ. సాగరఘోష మహాకావ్యంలో రమణ మహర్షి గురించి నేను రచించిన పద్యం ఇది. ప్రపంచంలో బోళ్ళు మతాలు ఉన్నాయి, మత కలహాలు కూడా ఉన్నాయి. బోళ్ళు మతాలు ఉండడం వల్లే మత కలహాలు ఉన్నాయి. పోనీ ఒకే మతం ఉంటే కలహాలు ఉండవు అనుకోవద్దది, పొరపాటు మాట. ఒకే మతంలో కూడా విభిన్నమైన పీఠాలు ఉంటాయి. మన హిందూ మతంలోనే ఎన్ని ఉన్నాయో మనకి తెలుసు. పోని శైవ మతమో వైష్ణవ మతమో అనుకుంటే మళ్ళీ శైవ మతంలో 10 రకాల పీఠాలు ఉంటాయి, వైష్ణవంలో 10 రకాల భేదాలు ఉంటాయి. శాక్తేయం అనుకుంటే శక్తి మార్గం, అందులో 10 రకాల భేదాలు ఉంటాయి. ఎందుకు వస్తాయో తెలుసా ఇవన్నీ? ఎవరి మటుకు వారికి తన ప్రచారం కోసం పీఠం పెట్టుకోవాలని అనిపించడం వల్ల. నిజంగా మత ప్రచారం అయితే ఇన్ని పీఠాలు అవసరం లేదు. గుళ్ళు కట్టేవాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, పక్కనే గుడి ఉండగా మనం ఎందుకు కడుతున్నామండి? మన ప్రతిష్ట కోసం, మన పేరు కోసం, మన ప్రచారం కోసం, అంతకుమించి వేరే ప్రయోజనం ఏమీ లేదు నిజం చెప్పాలంటే. ఓ చిన్న పల్లెటూళ్ళలో 1000 మంది జనాభాలో కూడా లేని చోట 10 గుళ్ళు ఉంటాయి. సరే, వేరే మతాల వాళ్ళు వాళ్ళ మందిరాలు కూడా 2 కట్టేస్తారు పనిలో పని. మరి మనం కట్టాక వాళ్ళు ఉండరా? వాళ్ళు వర్గం కదా. ఉన్నది 1000 జనాభా కూడా లేదు. అందులో ఏమో కనీసం 200 మంది పసిపిల్లలు ఉంటారు. వాళ్ళకేమీ తెలియదు పాపం కులం మొత్తం. మిగిలిన 800 మంది ఇప్పుడు 12 మంది పంచుకోవాలి. చూసుకోండి దేశం ఎలా ఉంటుందో. ఎక్కడికక్కడ విడదీసేస్తారు. మాదే గొప్పది, మాదే గొప్పది అండి. పోనీ ఒక మతం అనే ఐకమత్యం కూడా ఉండదండి. అందులో కూడా మళ్ళీ పీఠాధిపతులు, పీఠాలు, గొడవలు ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఎవరి మటుకు వారు భక్తుల్ని, జనాన్ని లాక్కోవాలని చూస్తారు. ఇలా ఉండేటువంటి భారతదేశంలో పేచీలు మాన్పి నిజమైన ఆత్మ మాత్రమే దైవం, నిన్ను నువ్వు తెలుసుకునే వరకు ఎన్ని పీఠాలకు వెళ్ళినా ఒకటే, ఏ మతంలో ఉన్నా ఒకటే, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఒకటే అని చెప్పినటువంటి ఏకైక అద్వైత మూర్తి భగవాన్ రమణ మహర్షి. ప్రపంచం మొత్తం మీద నోబెల్ శాంతి బహుమతి ఆయనకి ఇవ్వాలి ముందు. ఆయన ఏం పుచ్చుకోడు కాబట్టి వీళ్ళు ఇచ్చినా ఉపయోగం లేదని ఇవ్వలేదు. ఆయన పుచ్చుకోడు ఎక్కడి నుంచి కదలడు. 1879 ఆయన జన్మించింది మొదలు. తర్వాత ఏదో 96 ప్రాంతాల్లో ఆయన రమణాచరానికి వచ్చిన తర్వాత 1950 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:46 ఆయన పరమపదించే వరకు ఆ చోటు నుంచి కదలలేదు. అంతే లెక్క. అవి మహాయోగి అంటే అంతే. నిజానికి పీఠాధిపతి అంటే ఆయనే. ఎందుకంటే ఆ పీఠంలోంచి కదలలేదు కాబట్టి. పీఠాధిపతి అంటే పీఠంలోంచి కదలకూడదు. ఏదో అత్యవసర పరిస్థితి వస్తే వేరు, కానీ కదలకూడదు, పీఠంలోనే ఉండాలి. ఇప్పటికీ అలా కదలకుండా అక్కడే ఉండి ఆ తపస్సు ద్వారా ధర్మదీప్తి కలిగిస్తున్నటువంటి పీఠం నా దృష్టిలో శృంగేరి పీఠం, జగ సక్షిణాది ఆమ్నాయ శృంగేరి పీఠం. భగవాన్ భారతీయ తీర్థస్వామి కూడా అంతటి తపశ్శక్తిమంతులే, సందేహమే లేదు. ఆయన అక్కడే ఉంటారు ఎప్పుడు. ఆయన ఎప్పుడు పర్యటనలు చేయరు. ఎప్పుడో 10 ఏళ్ళకు ఒకసారి వస్తే గొప్ప. అక్కడే ఉంటారు, అక్కడే తప. ఈ చాతుర్మాస్య దీక్ష కూడా 4 నెలలు చేస్తారు, 2 నెలల కన్సెషన్లు ఉండవు అక్కడ.
నాలుగు నెలలు చేస్తారు, అక్కడే ఉంటారు ఖచ్చితంగా. ఎవరి పీఠంలో వారే దీక్షలు చేయాలి నిజం చెప్పాలండి, అంతే అక్కడ ఉండడమే. వచ్చేవారు వస్తారు, లేనివారు లేదండి. గుడి కట్టినా అంతే, దయచేసి ఆలోచించండి. గుడి కట్టిన వాళ్ళు ఏమండి, మా గుడి క్లిక్ అవ్వలేదండి. క్లిక్ అవ్వడం ఏంటండి, ఇది ఏమైనా గేమా సినిమాయా? గుడి పీఠం వేదాంతం క్లిక్ అవ్వలేదు అనకూడదు. అది క్లిక్ అవ్వడానికి అదేం వ్యాపారం కాదు. గుడిదే ఎందుకో, గుడి ప్రజలు అవసరం కావాలి, గుడి కట్టినవాడు అవసరం కాకూడదు. ఒక గుడి అక్కడ ఉంది అంటే 5-6 పోలీస్ స్టేషన్లు లేకుండా అయిపోవాలి, అంత ప్రశాంతంగా ఉండాలి. గుడి ప్రయోజనం అది. కానీ గుడే వ్యాపారానికి కేంద్రమే, గుడే తగాదాలకు మూలమైతే ఎందుకవుతుంది? ఆత్మతత్వం తెలియకుండా విగ్రహమే దేవుడు అనుకోవడంలో వస్తుంది. అందుకని భగవాన్ చెప్పింది ఏమిటి అంటే, పేచీల్మాన్పి నిజాత్మతత్వమును చూపింపన్ మతం వేది. ఈ పేచీలన్నీ మాంచి నిజమైన ఆత్మతత్వాన్ని చూపించేటువంటి మతం ఏది అంటే, ఎవరు నిజమైనటువంటి వైరాగ్యాన్ని ఆచరణలో సైతం చూపిస్తారో వారే నిజమైన పీఠాధిపతి. ఆయన ఆచరణలో చూపించాడు. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? మైసూర్ మహారాజా అప్పట్లో ఉండే ఆయన, అంతకంటే కోటీశ్వరుడు ఎవరండి? ఈయన ఏదో గొప్ప అయినా ఆయన దగ్గర కూర్చుంటేనే చాలట, మహత్తరమైన జ్ఞానం కలుగుతుందట, ఏమీ అడగనవలసిన అవసరం కూడా లేదుట అని తెలుసుకుని మైసూర్ మహారాజా ఏదో చామరాజు వడయారు ఏదో అంటారు ఆయన. ఆయన ముందు భటుణ్ణి పంపించారు, మహారాజా గారు మీరు దర్శనానికి వస్తున్నారు అని. ఈయన దగ్గరుండే కింద వాళ్ళు ఎవరో సహాయకులు వచ్చి, మహారాజా గారు నా దర్శనానికి వస్తున్నట్ట అన్నాడు. ఈయన ఏమన్నాడు అంటే, అక్కడ ఉండే ఓ గంజి పట్టుకుని ఉన్న బిచ్చగాన్ని చూపించి వీడికి వాడికి తేడా ఏమిటని అడిగాడు. అది రమణ మహర్షి. ఈయన వచ్చినప్పుడు నాకు చెప్పేవా నువ్వు, అరుణాచలం కొండ మీదకి ముష్టివాడు బోళ్ళంతమంది వస్తున్నారు కదా, వచ్చినప్పుడు నాకు ముష్టివాడు వచ్చాడని చెప్పేవా? మరి మహారాజు వచ్చాడని ఎందుకు చెబుతున్నావు? ఈయన ఎంతో ఆయన అంతే, వస్తే రమ్మని పోతే బొమ్మని చెప్పాడు. అది రమణ మహర్షి, అది మహాయోగి, అది భగవాన్ అండి. అధ్యాత్మతత్వం వంటబడితే అలా ఉండాలి, మనం కూడా ఉండొచ్చు. ఆయన చెప్పింది మనను కూడా ఉండమని, ఆయనకి దండం పెడుతూ కూర్చోమని కాదు. అక్కడ పరిస్థితిని బట్టి మనం ప్రాధాన్యం ఇవ్వాలండి. ఒక ఆసుపత్రి ఉందనుకోండి, 10 మంది ఉండొచ్చు. ఎవరో ఫోన్ చేసి నేను ఫలానా వస్తున్నాను, ఆయన కోటీశ్వరుడు కాబట్టి ప్రాధాన్యం వద్దు, రోగాన్ని బట్టి ప్రాధాన్యం ఇవ్వాలి. కోటీశ్వరుడు కాదు, రోగాన్ని బట్టి. అది తీవ్రం అనుకోండి, పాపం కడుపు నింపి తట్టుకోలేకపోతూ ఉంటాడు. అతను వరుసలో నిలబడమంటే నిలబడలేడు కదా. అందుకని వెంటనే అతనికి ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు వెంటనే అది జరుగుతుంది. అక్కడ నేను ఎక్కడో మొన్న కళ్ళజోడు షాప్కి వెళ్ళాను, చూసారు పరిశీలన చేయించుకుందాం, ఏమైనా పాయింట్ పెరిగిందో లేదో ఏడాదికి వచ్చారని చూపించుకోవాలి కదా. అందుకని ఓ ఐ క్లినిక్ ఉంటే అక్కడికి వెళ్ళాను హైదరాబాద్లో. నేను వెళ్ళేసరికి అక్కడ ఒక దంపతులు కూర్చుని ఉన్నారు, నేను వాళ్ళ తర్వాత కూర్చున్నాను. పాపం అతనికి ఏదో హడావుడి ఉంటుంది కదా, నేను వచ్చాను కదా, పద్మశ్రీ ఒకటి కదా ఈ మధ్యన మనకి, అదొకటి. కానీ పద్మశ్రీ వచ్చాక కూడా కళ్ళు ఇబ్బంది అలాగే ఉంది, మరి కళ్ళజోడు లేకుండా చూసే ఇది ఉంటే బాగుండు. ఈ ప్రయోజనాలు ఏం కలగల, అన్నీ అలాగే ఉన్నాయి. కానీ ఆమె అతను ఏం చేడు పాపం గౌరవం కదా, వాళ్ళ పాపం ఇబ్బంది పడుతుంది. వాళ్ళు మీరు ఉండండి గురువుగారు వచ్చారు, నేనే చెప్పాను, నాకంటే ముందు వచ్చారు అయ్యా వాళ్ళు, వాళ్ళని చూశాకే నన్ను చూడు అని చెప్పాను స్పష్టంగా. నేను కూర్చుంటాను, నేను నిలబడతాను, ఇబ్బంది ఏం లేదు, నాకంటే ముందు వచ్చారు. పైగా అతని పాపం కంట్లో ఏదో నలకో ఏదో పడి వచ్చాడు, అతనికి ముఖ్యం కదా. నాకేముంది, ఊరికే 7 ఏళ్ళకోసారి పరిశీలించుకుని అవసరమైతే కళ్ళజోడు మార్చుకోవాలి, అంతకంటే ఏం లేదు. ఇంకో గంట ఆగాక చేయొచ్చు, లేకపోతే రేపు చేసుకోవచ్చు. నిజంగా నేను మామూలు మానవుణ్ణయుండి కూడా ఇలా ప్రవర్తించడానికి రమణ మహర్షి బోధనలు కారణమమ్మా, అది లెక్క. ఒక బోధన ప్రభావం అంటే అంతే. మనం కూడా చేయొచ్చు. ఆయన ఎవడో అవతార పురుషుడు కాబట్టి ఉంటాడు, ఇదంతా తప్పించుకోవడం అండి, ఇదంతా తప్పించుకోవడం. ఆయన ఫోటోకి దండేసి పూజ చేసేయడం ఆయన అవన్నీ కోరుకోలేదు. నేను ఉన్నట్టుగా మీరు ఉండండి, కనీసం ప్రయత్నం చేయండి అన్నాడు ఆయన. అలాగ మహారాజు భటుణ్ణి పంపిస్తే ఆయనకేమిటి అన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఏం చేశాడు, వచ్చి కార్యదర్శిని అవడం ఉంటాడు కదా, అక్కడ పెద్ద పీఠం పెట్టేస్తారు, ఆయన వద్దన్నా పెట్టేశారు. అక్కడ మేనేజర్ వచ్చేసాడు, వచ్చేస్తారు ఇంకా. ఆయన అన్నీ చూసి నవ్వుకునేవాడు. ఒకసారి ఆయన విగ్రహం కూడా పెట్టేశారట, ఆయన బతుకుండగానే ఆయన విగ్రహం కూడా పెట్టేశారు, రమణ మహర్షి విగ్రహం పెట్టేశారు. ఈయన భోజనం చేసి అందరితో పాటు నడుచుకుంటూ పెడుతూ పక్కన ఉండే పళనిస్వామి అని ఉండేవాడు ఆయనకి సహాయకుడుగా. పళనిస్వామితో అన్నట్ట, స్వామి ఇది పెట్టారు ఇక మన పని లేదన్నట్ట. అది రమణ మహర్షి. ఎవడికి అర్థమవుతాడండి ఆయన. ఇప్పుడు ఇంత విన్నాక మీరు తణుకులో దయచేసి రమణ మహర్షి గుడి కట్టకండి, మీరు అలా ఉండే ప్రయత్నం చేయండి. మళ్ళీ నన్ను పిలిచి ఆవిష్కరించమని అడగండి, నేను చెయ్యను ఎటువంటి పనులు. అది ప్రధానం కాదు, ఉన్న వినాయకుడు గుడిచాలి. ఆయన రమణ మహర్షి కంటే గొప్ప వినాయకుడు. రమణ మహర్షి అంటే సాధారణంగా ఏం చెప్తారంటే భక్తులు కుమారస్వామి అవతారం అంటారు. మరి కుమారస్వామి కంటే పెద్దవాడు కదా వినాయకుడు, మరి ఇంకా ఎక్కువ దండం పెట్టాలి మనం. కొత్త గుడి ఎందుకండి, ఉన్నది చాలు.
కట్టినవారు మహానుభావులు, బ్రహ్మారావు గారు కట్టారు. మనం అంతా హాయిగా ఆనందిస్తున్నాం. ఆయన స్వర్గంలో ఉన్నాడు, మనం స్వర్గం లాంటి దేవాలయంలో ఉన్నాం ఆయన దయవల్ల. అందుకని చాలు, ఆ ఉన్నది చాలండి. అక్కడికి వెళ్ళి అందరూ దర్శించుకోవడం ముఖ్యం, కానీ వాళ్ళు ఇంకో గుడి కట్టడం ఎందుకు? అలాగ పేచీలు మాన్పి నిజాత్మతత్వమును చూపింపను. అందుకే ఆ రాజు చివరికి ఎప్పుడు కుదరక ఏం చేశారంటే, ఆయన మైసూరు మహారాజు ఈ కార్యదర్శన పట్టుకున్నాడు, నీకేం కావాలో చెప్పు, నాకు ఆయన దర్శనం ఇప్పించు, అంతేకాదు ప్రత్యేక ఉపదేశం చేయాలి నా ఒక్కడికి అని ఈయన పట్టుకున్నాడు. ఈయన ఎలాగో వల్ల ఎందుకంటే చేద్దామని, ఎందుకంటే ఆయనకి దర్శనం ఇప్పిస్తే 10 లక్షలు ఇస్తాడు పీఠానికి, ఇది సమస్య. ఆయనకి అవి అక్కర్లేదు, ఈ మేనేజర్లకు అవన్నీ కావాలి. ఎవరినైనా చేరదీస్తే ఇదే సమస్య. మనకు ఇష్టం లేకపోయినా ఆ పనులన్నీ వాడు చేసేస్తాడు. తప్పదు సార్ అంటాడు. కొంత మనీ వాడింటో, కొంత మనీ వాళ్ళ అక్కింట్లో నొక్కేస్తాడు. మన మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాడు దాడి చేస్తాడు, ఈ సన్యాసి బలైపోతాడు. ఈ కింద ఉన్నవాళ్ళు ఉన్నారా, వీళ్ళు వీళ్ళింట్లో దాచేస్తారు. కుదరదండి, మీరు ఎలా, మీరు ఊరుకోండి సార్, మీకు ఎందుకంటారు. ఈయన చెప్తున్నా సరే పాపం, ఈయన పీఠాధిపతికి వైరాగ్యం ఉండి వద్దురా బాబు మనకి ఇవ్వని, అలా ఉండదు సార్. ఇప్పుడు గోశాల కట్టాలండి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తే కట్టడం ఎందుకు? గోశాల ఎవడు గోరు వాడు పోషించుకుంటాడు, ఎందుకు ఉన్నది చాలు కదా. అందుకని ఇలా పెట్టేసేసి అది కావాలండి. భక్తులు వస్తున్నారండి, వాళ్ళకి వసతులు కావాలండి, భోజనాలు కావాలండి. భోజనాలు వసతులు 5-స్టార్ హోటల్లో పెడితే అది లాడ్జ్ అవుతుందమ్మా, పీఠం కాదు అది. భక్తులకు ఏ వసతులు ప్రత్యేకించి పీఠాల్లో కల్పించనక్కర్లేదు. తక్కిన దగ్గర ఎక్కడుంటే అక్కడ ఉంటారు, వస్తారు, ఆ సమయానికి వెళ్ళిపోతారు. దర్శనం కోసం రావాలి, 4 మాటల కోసం రావాలి. అక్కడ 10 రోజులు ఉందామని వస్తే వాళ్ళు బాగుపడకపోగా పీఠాధిపతిని జడగొట్టేస్తారు. వీళ్ళు పిచ్చి ప్రశ్నలన్నీ వేసేసి, వీళ్ళ సొంత కోరికలన్నీ ఆయన తీర్చేలా ఆయన దగ్గర ఆశీర్వచనాలు తీసేసి మమ్మల్ని నెత్తి మీద ముట్టుకోండి, శుతి మీద ముట్టుకోండి, మీరు 3 సార్లు ముట్టుకోండి, 6 సార్లు ముట్టుకోండి, ఇవన్నీ చెప్పి మొత్తం మీద ఆ జ్ఞానాన్ని అజ్ఞానం చేసేస్తారు. అందుకే వేల్పూర్ రమణాశ్రమానికి మీరు వెళ్ళండి, ఆయన పలక పెట్టాడు అక్కడ. ఎవరైనా ఏదైనా అంటే దీని మీద రాయమంటాడు. ఆయన వెంటనే చెరిపేసి నమశివాయ అని రాశాడు, చూశాను నేను. నోరు మూసుకొని జపం చేసుకోమని అర్థం, నేను చూశాను స్వయంగా. ఎవరైనా ఏదైనా రాస్తా మాట రాయంటాడు. ఎందుకని, రాస్తే పలక మీద ఎంత రాస్తావమ్మా, 2 ముక్కలు రాస్తావు. ఏమి రాస్తావు? అది ఏమైనా పెద్ద పేపరా? 2 వాక్యాలు రాస్తావు. ఇదేదో మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అనగానే చెప్పేసి నమశివాయ, శివుడికి ఇచ్చి పెళ్ళి. ఇప్పుడు మన అమ్మాయికి పెళ్ళి అవ్వకపోతే ఆయన ఏం చేస్తారండి? ఆయన పెళ్ళి పేరంట మొత్తం మానేసి, తిండి కూడా మానేసి అక్కడ కూర్చొని జపం చేస్తుంటే అమ్మాయి పెళ్ళి ఆయనకి ఎందుకండి? అందుకే మన తత్వాలు ఎలా ఉంటాయంటే, ఆయనలా మనం అవ్వకపోగా మనలా ఆయన చేసేస్తామండి. మన మహానుభావులు బే తిరుగులేదు ఎప్పుడు. దేవుడి కంటే భక్తులే గొప్పవాళ్ళు, దేవుడిని మాయ చేయడంలో భక్తులు గొప్పవాళ్ళు. భక్తులు మాయ దేవుడి వల్ల కూడా కావట్లా, ఈ మధ్యన అయితే మహావిష్ణువు వల్ల కూడా కావట్లా. మహావిష్ణువుని సైతం మా చేసేస్తాం మనం. ఆ కోరికలు వదిలించుకుందుకే జ్ఞానము భక్తి కానీ కోరికలు తీర్చుకోవడానికి కాదండి. స్పష్టంగా చివరికి మహారాజు కదా, గర్వం ఎక్కడికి పోతుందండి? అహంకారం పట్టుదల ఎందుకు లంగడో చూస్తాను అన్నట్టుగా ఈ కార్యదర్శన పట్టుకుంటే ఈయన అన్నాడు, అయ్యా మీ బతుకు ఎలా ఉన్నా నన్ను బొమ్మంటాడు ఆయన ఇక్కడి నుంచి. నాకేదో ఫలానా రమణ మహర్షి మేనేజర్ని నేను కొంత పరువు ప్రతిష్టలతో బతుకుతున్నా, నన్ను ఇబ్బంది పెట్టకండి. మీకు అలా ఉంటే మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారో ఆయనకి అన్ని బంగారం అన్నీ బళ్ళెంలో పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళండి అంటే ఆయన ఎక్కడ దొరుకుతాడు అన్నాడు. ఆయన పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకునే మొత్తం కొండ వెనకాల కడతారండి, అక్కడే స్నానం చేస్తారు, అక్కడి నుంచి వస్తారు. దారిలో కనపడి కాస్త మీరు ఏదైనా అడగండి, ఆయన ఏదైనా చెబితే మీ అదృష్టం అన్నాడు. ఈయన అలాగే అందులో కూడా స్వయంగా మోసుకెళ్లకుండా అహంకారం అండి, భటుండు పెట్టుకుని వాడి చేతిలో పళ్ళెం పెట్టి, వాడి చేతిలో బంగార కిరీటం పెట్టి, ఇంకా 10 కేజీలు బంగారం కూడా పెట్టి, రకరకాల డబ్బు అంతా పెట్టి ఈ పళ్ళెం పట్టుకుని ఆ వెనక్కి వెళ్ళాడు. ఆయన ఏదో కాలకృత్యాలు తెరుచుకుని స్నానం చేసి గోచీ పెట్టుకుని వస్తున్నాడు. ఆ గోచీ ఆయన ఎలా పెట్టుకునేవారంటే, 2 గోచీ ఉంటే దాన్ని దాచుకోవడానికి మళ్ళీ పెట్టి కావాలి, పెట్టి ఉంటే తాళం కావాలి, తాళం ఉంటే 2 తాళం చెవులు కావాలి, ఇదో సంసారం అని ఆ 1 గోచీ కూడా చెరిగిపోతే ఆ గోచీని అక్కడ గోచీలోంచే ఓ దారం తీసి అక్కడ ఉండే ఈతముళ్ళతో గోచీ కుట్టుకున్న మహానుభావుడు రమణ మహర్షి. అందుకే గోచీ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్న మొక్కుడి అన్నాను నేను. ఆచరించి చూపించాడు ఆయన. ఎందుకంటే ఈ గోచీకి ఇంకో గోచీ అన్నాం అనుకో, భక్తులు బంగారు గోచీ ఇస్తామంటారు, ఇదో సమస్య ఇక్కడ. దాంతో ఒకడు వచ్చి సెల్ఫీ దిగుతాడు, ఇంకా అప్పుడు ఈ సెల్ఫీలు లేవు కాబట్టి ఆయన బతికాడు, మాకంటే అదృష్టవంతుడు అని ఆయన దగ్గరికి వెడితే చివరికి ఆయన వస్తుంటే కాళ్ళ దగ్గర పెట్టేట్టు ఇవన్నీ, ఇవి కిరీటం, డబ్బు, బంగారం ఇదంతా. ఆయన వెంటనే ఇలా తన్నాడు ఒక్కసారి, ఏమిటి ఇదంతా, యథవసంతా అన్నాడు వెంటనే. నేను మైసూరు మహారాజునండి, నాకు ప్రత్యేక ఉపదేశం కావాలి. ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం, ఇవన్నీ ఎవడు పట్టుకురమ్మన్నాడు బావతలకే.
ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం. సాయంత్రం 5 నుంచి 10 నేను హాల్లో కూర్చుంటా, నువ్వు వచ్చి వెనకాల నీకు చోటు ఎక్కడుంటే అక్కడ కూర్చో, ముందుకు వచ్చావంటే దంతా అని చెప్పాడు ఆయన. మైసూరు మహారాజుని ఎవడంటాడమ్మా? ఒక సుఖ మహర్షి అంటాడు, ఒక వ్యాస మహర్షి అంటాడు, మళ్ళీ రమణ మహర్షి అంటాడు, ఇంకొకడు అనలేడు. అలాగా అంత వైరాగ్యం ఉండాలి. జ్ఞానం అంటే అది. జ్ఞానం అంటే మనం గోచీలు పెట్టుకోక్కర్లేదు, ఒక్క బట్టతోనే బతకక్కర్లేదు. మనకు కావలసినవేవో మనం ధరించవచ్చు, పట్టుచీరలు కట్టుకోవచ్చు, ఆభరణాలు పెట్టుకోవచ్చు. మనస్సులో అన్ని బంధాలు వదిలేసి యథవసంతాల గురించి ఆలోచించకుండా నమస్శివాయ అనుకుంటే చాలు. నువ్వు బయటికి ఎలా ఉన్నా పర్వాలేదు. బయట వేషంతో సంబంధం లేదండి. ఇక్కడ మనకు ఉన్నదేదో మనం ఉంటాం. ఇక్కడ మన వృత్తిని బట్టి, మన ప్రవృత్తిని బట్టి, మన పద్ధతిని బట్టి కొన్ని తప్పు మనమే విడిచిపెట్టి వెళ్ళిపోలేదు కదా ఎక్కడికి. కానీ మనస్సులో వీటి మీద ధ్యాస లేకుండా ఎప్పుడూ భగవన్నామస్మరణ చేసుకుంటూ వీలైనంత వైరాగ్యాన్ని పాటిస్తూ అందరినీ సమదృష్టితో చూస్తూ జ్ఞానమే ప్రధానం అన్నట్టుగా ఉంటే మనం రమణ మహర్షి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టినట్టే. అందుకే నేను దాన్ని పద్యంలో పెట్టి రాజే చామీకర రాసులిచ్చినను తానే త్రోసి రాజయ్యే. రాజు బంగారపు రాసులతో వచ్చినా సరే వాటిని త్రోసి రాజు అన్నాడు ఆయన. చదరంగంలో మాట ఇది, త్రోసి రాజు అంటారు. రాజుకు ముందు ఒక బంటు ఉంటే బంటును ముందుకు తోస్తారు. అప్పుడు బంటు వెళ్ళి బంటు దేనైనా సంహరిస్తే క్రాస్కి దొరుకుతాడు, అడ్డంగా పెడతాడు. ఆ క్రాస్ అడ్డంగా ఉండే గడిలో రాజు ఉంటే త్రోసి రాజు అంటారు దాన్ని. త్రోసిరాజు అంటారు దాన్ని. అదే బంటు ఇలా ఉంటే, అది ఆయన పక్కన రాజు ముందు ఉంటే బంటును పక్కకి తప్పిస్తే తెరచిరాజు అంటారు దాన్ని. ఈ తెరచిరాజు, త్రోసిరాజు రెండు చదరంగం నుంచి వచ్చాయి. బంటును పక్కకి తీసి మార్గం ఏర్పాటు చేస్తే తెరచిరాజు చెక్కండం అనమాట. త్రోసిరాజు అనడం అంటే బంటును ముందుకు తోసి రాజును సైతం బెదిరించగలడం, అంటే చిన్నవాడు పెద్దవాడిని బెదిరించడం. అలాగే ఆయన తోసిరాజు అన్నాడయ్యా, ఆ గోచి ఈ పెట్టిన దివ్యతత్వమును సంకోచింపకన్ మృక్కుడీ. అది మనం చేయాల్సినటువంటి పని. ఇప్పుడు ఆ సాధన ఎలా చేయాలో ప్రాణాయామం ద్వారా ఎలా చేయొచ్చో చెబుతున్నారు. ప్రాణబంధనాత్ లీనమానసం నాగమ ప్రాణబంధనాల్ లీనమానసం ఏకచింతనాన్ నాశమేత్యదః. ప్రాణబంధనాల్ లీనమానసం ఏకచింతనాన్ నాశమేత్యదః. ప్రాణబంధనంతో, ప్రాణాయామంతో మనస్సును నిగ్రహించవచ్చు. ఎందుకంటే మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? ప్రాణవాయువు నుంచి పుట్టింది. అందుకే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 5 శరీరంలోనే ఉన్నాయి. శరీరాన్ని పంచకోశ సమన్వితం అంట. అన్నమయ కోశం అంటే బయటికి కనిపిస్తున్న స్థూల శరీరం. ప్రాణమయ కోశము అంటే ప్రాణవాయువు. మనోమయ కోశము అంటే మనస్సు. విజ్ఞానమయ కోశము అంటే జీవుడు ఉండే చోటు. ఆనందమయ కోశము అంటే ఒక రకంగా దేవుడు ఉండే చోటు. ఒక రకంగా ఎందుకన్నానంటే అక్కడ కూడా దేవుణ్ణి ఒక ఆవరణ కమ్మేసి ఉంటుంది. ఆ ఆవరణ తొలగించుకుంటే కానీ ఆత్మదర్శనం కాదు. ఆ ఆవరణ, దేవుడు అన్నీ మనలోనే ఉన్నాయి. స్పష్టంగా చెప్పాలి అంటే ఈ హృదయం పరమాత్మ స్థానం. జీవుడు ఇక్కడ ఉంటాడు, వీడు తిన్నగా ఉండడు, కోతిలాగా గంతులు వేస్తూ ఉంటాడు. పగలు కళ్ళల్లోకి వస్తాడు, మనస్సు రూపంలో. పగలు కళ్ళల్లో ఉంటుంది, మన మనస్సు కళ్ళల్లోకి వస్తాడు. ఇప్పుడు నా మనస్సు, మీ మనస్సు కూడా కళ్ళల్లో ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు, నేను ఇక్కడ చూస్తున్నాను. ఇది ఏదో సభ వింటున్నారు, నేను చెబుతున్నారనే భావన నాకు ఎందుకు ఉందంటే మనస్సు కళ్ళల్లో ఉండబట్టే కనబడుతుంది కదా. ఆ జీవుడు కళ్ళల్లోకి వస్తాడు. అదే మనం పడుకుని కలగంటున్నాం అనుకోండి, వీడి ఇల్లు బంగారం కానీ మనకు తెలియకుండా కంఠంలోకి వచ్చేస్తాడు. కంఠంలోకి వచ్చేస్తాడు. కంఠంలో ఉన్నప్పుడే కళ వస్తుంది. కాలకంఠి, కాంతిమతి, క్షోభిణి, సూక్ష్మరూపిణి, ఈ 4 నామాలకి వరుసగా అర్థం స్వప్నం. కాలకంఠి మనసు కంఠంలో ఉండే మనస్సు రూపంలో ఉంటావమ్మా. కాంతిమతి ఓ తెర నిర్మాణం చేస్తావమ్మా పెద్ద వెలుగులతో, అదే స్వప్నానికి మూలమైన సినిమా తెర. క్షోభిణి అక్కడ ఒక విక్షేపం కలుగుతుందమ్మా, వెనకాల నుంచి కిరణాలు తెర మీద పడ్డాం. సూక్ష్మరూపిణి మనమే ఇంకో సూక్ష్మరూపం ధరించి అందులో కనిపిస్తాం. మనం ఒక్కళ్ళం కాదు, చెట్లు, పుట్టలు, అమ్మాయిలు, అబ్బాయిలు అన్నీ కనపడతాయి. అన్ని రూపాలు మనమే ధరించాం. ఒక జీవుడే ఇన్ని రూపాలు ధరించేలా చేస్తున్నది సాక్షాత్తు జగన్మాత లలితాదేవి. ఆవిడ శక్తి ఇది. అది ఆ 4 నామాలకి అర్థం మనం కనే కల. దాన్నే విష్ణు సహస్రంలో ఎలా చెబుతారంటే స్వాపన స్వభసో వ్యాపి నైకాత్మ నైక కర్మకృతు అంటారు. స్వాపనహ పడుకుని ఉన్నావయ్యా,
కలగంటున్నావయ్యా, స్వవశ నీకు నువ్వు వశుడువై ఉన్నావయ్యా, వ్యాపి కలలో ఉన్న జగత్తంతా నువ్వే వ్యాపించావయ్యా, నైకాత్మ అనేక జీవులుగా మారావయ్యా, నైక కర్మకృతు అనేక రకాల పనులు చేస్తున్నావయ్యా. విష్ణు సహస్రం లలితా సహస్రం సారాంశం ఒక్కటే, అద్వైతం ఆత్మజ్ఞానం. అది పొందడానికే చదవాలి. విష్ణు సహస్రంలో ఈ మాటలన్నీ పుల్లింగ రూపంలో చెబుతారు, విష్ణువు పురుషుడు కాబట్టి. లలితా సహస్రంలో ఇవే మాటలు స్త్రీలింగ రూపంలో చెబుతారు, ఆవిడ స్త్రీ కాబట్టి. అంతకంటే భేదం ఏం లేదు, విషయంలో భేదం లేదు. అంచేది ఏది చదివినా ఒకటే, అర్థం తెలుసుకోవడం ముఖ్యం, ఆచరించడం ముఖ్యం. అందుకని సరిగ్గా ఇక్కడ చూడండి, చెబుతున్నమాట, ప్రాణవాయు బంధనం చేస్తే అంటే శ్వాసన కాస్త పూరకం చేసి సాధ్యమైనంత నెమ్మదిగా చెయ్యాలి. కుంభకం దగ్గర మళ్ళీ అక్కడ ఆపాలి, ఎంత ఆపగలిగితే అంత ఆపాలి, బలవంతంగా ఆపకూడదు, అక్కడి నుంచి పైకి పోతుంది, కొంపలు అంటుకుంటాయి. తర్వాత మళ్ళీ రేచకం కిందికి వదలాలి, ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా వదలాలి. ఈ పూరించడం, అక్కడ ఆపడం, కిందికి వదలడం, పూరకం, కుంభకం, రేచకం, మూడింటినీ కలిపి ఒక ప్రాణాయామం అంట. ఈ ఒక ప్రాణాయామానికి ఒక 2 నిమిషాలు కనుక చేయగలిగితే పర్వాలేదు, మార్గం బాగున్నట్టే. మహాయోగులు 5 నిమిషాలు కూడా చేస్తారు, ఒక ప్రాణాయామం అయ్యేసరికి 5 నిమిషాలు పడుతుంది. అలా చేసిన కొద్దీ మన ఆయుర్దాయం పెరుగుతుంది. మన ఆయుర్దాయం ఎప్పుడు సంవత్సరాల లెక్కల్లో ఉండదు, ఊపిరిని బట్టి ఉంటుంది. ఈ జీవుడు పుట్టిన నక్షత్రాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వాడు పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి ఆయుర్దాయం నిర్ణయం అవుతుంది, అందులో సందేహమేల. కానీ దాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, అవకాశం ఉంది. ఆ విషయాన్ని ముందే చెప్పరు, ఎందుకంటే అలా చెప్తే ఇంకా శాస్త్రం అర్థమేముంది. నువ్వు పెంచుకోవచ్చు. ఆయుర్దాయం ప్రాణవాయువులు ఉచ్ఛ్వాస నిశ్వాస లెక్కలో ఉంటుంది. మనిషి రోజుకి 21,600 సార్లు ఊపిరి తీస్తాడు అనేది ఒక సహజమైన సూత్రం. కొంతమంది ఎక్కువ తీచు, బీపీ వస్తే 30,000 సార్లు తీస్తారు. లో బీపీ ఉంటే 18,000 సార్లకే తీసి ఆగిపోతారు. ఏదో రకరకాలు ఉంటాయి ఇంకా. కానీ సాధారణ సూత్రం ఏమిటంటే 21,600 లెక్క సాధారణ రోజు మొత్తాన్ని. దీన్ని మీరు గంటల్లోకి నిమిషాల్లోకి మార్చుకోండి, అలాగా లెక్కగా ఉంటుంది. ఒక నిమిషానికి 15 సార్లు అని ఒక లెక్క ఉంది, ఆ లెక్క ప్రకారం ఉంటుంది. అదే కోతి ఉందనుకోండి, మనం నిమిషానికి 15 సార్లు ఊపిరి తీస్తాం. కోతి ఉందనుకోండి, నిమిషానికి 36 సార్లు ఊపిరి తీస్తుంది. అందుకే దాని మనస్సు బాగా చేయించలం. ఎవడైనా మాటి మాటికి నిర్ణయాలు మార్చుకుంటే కోతి బుద్ధి అంటారు. అందుకని కోతి నిర్ణయాలు ఒకలా ఉండవండి, ఇటు దూకుతుంది, అటు దూకుతుంది, కిందకి ఎడుతుంది, పైకి ఎడుతుంది, ఎందుకు వెళ్ళింది తెలియదు. మనుషులు అలాగే ఉంటారు. వీడు కోతి బుద్ధి తినక కూర్చోలేడంట. కోతి అలా ఎందుకు చేస్తుంది అంటే, ప్రాణాయామం అనేది ఊపిరి తీసుకోవడాన్ని మనం నిమిషానికి 15 సార్లు అయితే 5 నిమిషానికి 36 సార్లు తీసుకుంటే అంటూ ఉంటుంది. అది ఇప్పుడు దాని మనస్సు అలాగే ఉంటుంది. అంచేది మనం ప్రాణాయామ సాధన చేయాలి. కోపం తగ్గాలన్నా, అరిషడ్ వర్గాలు నశించాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ప్రాణాయామ సాధన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. అంచేది ప్రాణబంధనా తులీన మానసం. అలా నువ్వు ప్రాణవాయువును బంధించడం అనేది సరిగ్గా చేయగలిగితే మనస్సును లీనం చేయకూడదు, చేయగలవు. మనస్సు నాశం కాదు, కానీ లీనం అవుతుంది. కొంతకాలమైనా పక్క తప్పుకుంటుందిగా. అప్పుడు దాని దీనివల్ల సాధ్యమది, ఏక చింతనాశమేతి అదక, ఏక చింతనాత్ నాశం ఏతి అదక, ఏక చింతనాశమేత్యదక. అదక అంటే అది, అదక అము అమోని అని ఉంటుంది లెక్క. ఆ మనస్సు అనే పదార్థం ఉంది, ఏకచింతన కారణంగా నశిస్తుంది. ముందు ప్రాణాయామం వల్ల, ప్రాణ అభ్యాసం వల్ల లీనమవుతుంది. శ్వాసలోనే మనం నామాన్ని కూడా జోడించి చెప్పామనుకోండి, అందులో లీనమవుతుంది శ్వాసతో పాటే. అందుకే శ్వాస మీద ధ్యాస పెట్టి చూడండి అంటారు. అది సరైన విధానం, ఏది ఇబ్బంది ఏం లేదు, అలా చేయొచ్చు. కానీ అది కూడా మీకు మోక్షాన్ని ఇవ్వదు, సంపూర్ణంగా విముక్తిని ఇవ్వదు. ఎందుకంటే మళ్ళీ శ్వాస కాస్త పక్కగా ఆపగానే ఇది వస్తూ ఉంటుంది పక్కకి. అది ఊరికి తాడు పెట్టి బిగించడం, కుక్కను తాడు పెట్టి పట్టుకోవడం, తాడు తిరిగితే కుక్క పారిపోతుంది. ఇది మనస్సు అంతే. అలా కూడా పారిపోకుండా ఉండాలి అంటే ఏకచింతనాత్, ఆత్మ ఒక్కదాని మీదే దృష్టి పెట్టడితే నాశం ఏతి అదక, ఆ మనస్సు నశించే తీరుతుంది, ఉండే అవకాశం లేదు, మళ్ళీ రాదు అని చెప్పారు. ఏకచింతన అంటే ఇక్కడ మనం మన భక్తి మార్గంలో ఒక మాట చెప్పుకోవచ్చు, అది మహర్షి కూడా చెప్పారు, ఇది కూడా సాధనమే అన్నారు. ఏదో ఒక నామం మీద దృష్టి పెట్టి మనం నిరంతర స్రవంతిలాగా, నిన్న చెప్పుకున్నట్టుగా ఆద్యధారలాగా, తైలధారలాగా, ఒక జలపాతంలాగా జపం చేస్తే ఆ నామం మించి దృష్టి కదలకుండా ఉంటే అక్కడ ఏకాగ్రత కుదురుతుంది, అది నెమ్మదిగా మనోనాశానికి దారి చూపిస్తుంది. ఏకచింతనాత్ అంటే అర్థం ఆ దృష్ట్యా కనుక విగ్రహము కాకుండా, నామము కాకుండా, నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో అక్కడే మనం పెట్టగలిగితే అంతిమ విజయాన్ని కూడా సాధించినట్టే. అందుకే కావ్యకంఠ గణపతి ముని తపస్సు అంటే ఏమిటి అని రమణ మహర్షిని అడిగితే,
విరూపాక్ష గుహ దాటాక అక్కడ ఏదో మందిరం ఉంటే పక్కన అరుగు మీద కూర్చున్నాడు ఆయన. కూర్చుని ఉండగా ఆయన కింద కూర్చున్నాడు ఈ మహర్షి. ఏమి నాయన ఇలా వచ్చావు కూర్చున్నావంటే, ఎంతో సాధన చేస్తున్నాను, ఎంతో జ్ఞానం ఉంది, పండితుణ్ణి, సంస్కృత భాషలో నేను గొప్పవాడని అందరూ అంటున్నారు, కానీ మీ స్థితిని నేను సాధించలేకపోతున్నాను, సాధ్యం, ఎందుకంత కష్టపడుతున్నావు అన్నాడు బాబాయ్. ఎందుకంత కష్టపడుతున్నావు, పాండిత్యం చాలా వాటికి ఇబ్బంది అయ్యా, మర్చిపోవడం మొదలెట్టన్నాడు. మా పాండిత్యమే మాకు ఇబ్బంది అండి, మీకు చెప్పడం కోసం శ్లోకాలు చదివి పద్యాలు చదివి చేస్తూ ఉంటామే, దీనివల్ల ఏమవుతుందంటే మేము ఎక్కడ జపం చేసుకునే అవకాశం ఉండదు, ఓ రకంగా మీరే అదృష్టవంతులు హాయిగా వచ్చి కూర్చుంటారు ఇక్కడ. మేము పొద్దున్న నుంచి అది చదివి ఇది చదివి దాన్ని దీన్ని కలిపి దీన్ని దాన్ని కలిపి మర్చిపోతామేమో అని మళ్ళీ అనుకు, ఇదే సరిపోయింది ఇక్కడ. అంచేత జ్ఞానము పాండిత్యం కూడా ఒక దశలో ఆడమే, ఆ చదువులు ఆపేయాలి ఖచ్చితంగా. ఈ చదువులెప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరుకుని లగళాని, ఈ చదువులెప్పుడు ముగియును నీ చరణములెప్పుడు దొరుకు నీలగళాని, ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములందనీవు నిధి సర్పములై అని నేనే ఏడిచాను మా అమ్మవారి దగ్గర. ఈ ఊరికే శాస్త్రాలు కావ్యాలు బుర్రపట్టణం చదివేశానమ్మా, రోజుకు 10 గంటలు కేటాయించి అన్నీ ఇక్కడ పడిపోయినాయి మొత్తం, ఇవే నీ కాళ్ళు కనపడేయకుండా చేస్తున్నాయన్నాన్ని. ఏకధాటిగా ధ్యానం చేద్దామంటే వెంటనే ఓ పద్యం పాతదో కొత్తదో వచ్చేస్తుంది బుర్రలోకి, లేకపోతే ఏదో పద్యం చెబుదామనిపిస్తుంది, దాంట్లో గణాలు ఎత్తులు ప్రాసలు చూసుకునేసరికి ధ్యానం పోయింది. అందుకని ఈ చదువులు ఎప్పుడు ముగియును నీ శరణములు ఎప్పుడు దొరుకునేలగళ అని, అమ్మ శివుని భార్యవి నీ పాదాలు నాకు ఎప్పుడు దొరుకుతాయి, అసలు ఈ చదువు అడ్డులైపోతున్నా అడ్డమైపోతున్నాయి ఎలాగా, నిధి సర్పముల ఎక్కడైనా రత్నాల నిధి బంగారపు నిధి ఉంటే అక్కడ పావులు ఉంటాయి ఖచ్చితంగా, పూజ పూరిలో 3వ గది అదేమిటి, తిరువనంతపురంలో 6వ గదిలో పావులు ఉన్నాయట, అందుకే ఎవడి జోలికి ఆవిడ జోలికి ఎవడు వెళ్ళలేదు, నాగబంధం ఉంది. ఆ పాములు ఖచ్చితంగా రత్నాలకు ఆకర్షితమై వస్తాయి, పాములకి రత్నాల కాంతి చూస్తే విపరీతమైన ఇష్టం, అందుకని రత్నకాంతి ఎక్కడ కనపడుతుందో పాములు అక్కడికి వస్తాయి. బాగా ఆభరణాలు వేసుకునేవాళ్ళు ఒకసారి ఆలోచించండి ఎందుకైనా మంచిది. ఈ రత్నాలు అవేమి నెత్తిని పెట్టుకోదు పామేమి దానికి అక్కర్లా, కానీ ఆ కాంతి చాలా ఇష్టం దానికి. అంతేకాదు నేను విన్నమాట చెబుతున్నాను శాస్త్రీయంగా నిజమో నాకు తెలియదు, మినపుసుల్ని వాసన బాగా తగిలిన చోట కూడా పాములు వస్తాయి, దానికి ఆ వాసన బాగా ఇష్టం, ఆ వాసన దానికి ఇష్టం. మొగలి పూల సుగంధం ఉన్న చోట కూడా పాములు వస్తాయి బాగా, అంటే మొగలి పొదలు ఉన్న చోటకి తొందరగా అలా వెళ్ళిపోకూడదు, ఆ సుగంధం దానికి ఇష్టం, అక్కడ చేరుకుని నేనేం చేద్దామని దాని ఉద్దేశం కాదు, ఏమైనా పెడితే చేస్తుంది దాని భయం కొద్దీ, దూరంగా వెళ్ళిపోతే ఏం చేయదు, కానీ ఉంది దాని ప్రదేశాలు దానుకున్నా. అందుకని రత్నాలు ఉన్న చోట ఉండే, అందుకని నీ పాదాలు రత్నాలు అయితే ఆ రత్నాలు నాకు అందలేకుండా చేస్తున్న సర్పాలే ఈ గ్రంథాలని చెప్పాను నాకే ఒళ్ళుమండి. రత్ననిధికి సర్పాల కాపలా ఉన్నట్టుగా నేను చదువుకున్న చదువు నాకు అర్థమైపోతుందమ్మా, ఈ ఏమీ లేకుండా ఓ భక్త కన్నప్పలా ఉండగలిగితే ఆ కన్నో వేలో అక్కడ బారేసి కూర్చునేవాడు సుఖంగా శివుడు అని, ఈ జ్ఞానం ఓడి పెరిగిపోయింది బాగా, ఇది అవునో కాదో, ఇలా ఉండొచ్చో ఉండకూడదు, మనం ఇలా చేయొచ్చో చేయకూడదు, బ్రాహ్మణ జనం ఎత్తాం ఇలా ఉండొచ్చు, ఇవన్నీ గొడవలు వచ్చేస్తాయి ఇక్కడికి, ఇది అర్థమైపోతుంది ఇక్కడ. నేను ఎవరిని అనేది శరీరమే మర్చిపోగలిగితే ఏమీ తెలియని ఒక అనామకుడిలాగా శివలింగం మీద పడి ఎడుస్తాం అలాగా, అది చాలు. ఆ ఏడవడానికి పాండిత్యం ఒక అహంకారం అయిపోతుంది, మీకేం తెలుసు మేము అనుభవించే చెబుతున్నాం ఇక్కడ, ఎందుకంటే మేము గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటే కింద మాకాడు గోకెత్తుంటే మాకేమనిపిస్తుంది, ఓ నేను అసలు నేను పెట్టకూడదేమో, నేనే నన్నే గోకెత్తున్నారు ఇక్కడ, నేనే దేవుణ్ణేమో. అందుకే మన సంప్రదాయం దేవాలయంలో ఉన్న ఆవరణలో ఉన్నంత వరకు సాక్షాత్తు ఇంకొకరెవరో దిగొచ్చారండి, ఈయన మరో దేవుడన్నా ఆయనకి పాదాభివందనం చేయకూడదండి దేవుడిని తప్ప, అది దేవుణ్ణి అవమానించడమే. ఆవరణ బయటికి రావాలి, మనకి ఎంత గురువైనా పీఠాధిపతి అయినా ఎంత గౌరవం ఉన్నా సరే ఆయన మనం కూడా ప్రహారీ గోడ దాటి బయటికి రావాల్సిందే, ఆ లోపల దేవుడే. అది ఎందుకు పెట్టారంటే మీరు ఎంత గొప్పగా ఒక మానవుడిని ఆరాధించినా ఆయన దేవుడి కంటే గొప్పవాడు కాదు, ఈయనే పట్టుకుంటే ముంచేస్తాడో తెలుస్తాడో తెలియదు, అంటే అసలు పట్టుకోవలసిన వాడు వేడు, ఆయన ఎవరిని పట్టుకుని ఇంతవాడయ్యాడో ఆయన్ని పట్టుకోండి అని చెప్పడానికే ఈ సంప్రదాయం. హిందువుల సంప్రదాయాలు ఇప్పుడు మేకు బిగింపులా ఉంటాయి, స్క్రూలో స్క్రూ పెట్టి బిగించేస్తారు గట్టికని, అసలు రహస్యం తెలుసుకోవాలంటే కష్టం అది ఆత్మజ్ఞానం, అందుకే అది పొందాలంటే ఆయన పట్టుకోవాలి అబ్బాయి అని చెప్పడం, అది అలాంటి సాధన చేయి ఖచ్చితంగా అని చెప్పడానికి నేను చెప్పింది ఏమిటంటే జపము చేయనప్పుడు ఒక వాక్యంలో చెప్పారు ఆయన స్పష్టంగా గుర్తుపెట్టుకోండి బాగుంటుంది, జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లేనవగును, అది ఏ తపస్సు అన్నారు.
శ్వాసకి బిగించి నామాన్ని జోడించి జపం చేస్తున్నప్పుడు ఆ నామధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడో అక్కడి నుంచి వస్తుందిగా. కళ్ళు మూసుకుని లోపలికి దృష్టి పెట్టి చూస్తే అది ఇక్కడ ఎక్కడి నుంచో నాభిలోంచి ఇలా వస్తున్నట్టుగా ఉంటుంది. ఆ మూలం మీద దృష్టి పెట్టు, అదే తపస్సు అని. అలాగే ఆత్మధ్యానం, నామస్మరణ కూడా లేకుండా ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని అడిగితే ఇంకో మాట చాలా స్పష్టంగా చెప్పారు. అప్పుడు నీకు నామం రూపం ఏమీ లేవు కదా, అందుకని ఓ పని చేయి, నేను అను స్ఫురణ ఎందుండి ఉదయించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లేనమగును, అది ఏ తపస్సు అన్నారు. ఆ నేను నేను లోపల స్ఫురిస్తుందిగా, కళ్ళు మూసుకుని ఇలా చూస్తూ లోపలికి చూస్తుంటే అంతర్ముఖ దృష్టితో చూస్తుంటే లోపల నేను నేను అని ఎక్కడో స్ఫురిస్తూ ఉండదు, ఆ స్ఫురణ మీదే దృష్టి పెట్టాలి. అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, ఆ రెండు నామాలు అర్థమవుతాయి. అంతర్ముఖులం అయితేనే మనం ఆరాధింపబడతాం, బహిర్ముఖులకి అమ్మవారు దొరకదు అంటే అర్థం అది. ఈ సాధన చేయండి అని చెప్పాడు ఆయన. దాంతోపాటుగా లోకంలో మనం అనేక దృశ్యాలు చూస్తూ ఉంటాం, వాటి విషయంలో కూడా ఒక సాధన చేస్తే తప్ప మనం బయటపడలేం. ఏమిటా సాధన? దృశ్యవారితం చిత్తను చిత్తమాత్మనక, దృశ్యవారితం చిత్తమాత్మనక, చిత్వదర్శనం తత్వదర్శనం అంటున్నారు. దృశ్యవారితం ఆత్మనక చిత్తం, ఆత్మ నుండి నిన్ను వేరు చేస్తున్నది ఈ దృశ్యమే అన్నారు. ఈ దృశ్యం ఇలా చూడగానే నాకేమనిపిస్తుంది? హోరుని వాన కురిసిన ఎంతమంది వచ్చారు అంటే మనం అది మరి వచ్చేసింది ఇక్కడ గోరోజనం అంటారు దీన్నే. రేపు ఇంకో చోటకి వెళ్ళామనుకోండి ఎక్కడికో, అప్పుడు వాన ఏం లేదనుకోండి, అంతా బాగుందనుకోండి, మీలో సగం మందే వచ్చారనుకోండి, ఏమిటో తణుకులో ఉన్న శ్రద్ధ హైదరాబాదులో లేదు, వచ్చేసింది ఇక్కడ మళ్ళీ అంటే మనస్సు ఏమైంది, ఆ జనం రావడం అని అనడం కోరుకుంటోంది. ఇక్కడ లోపల తత్వం లేదు, జనం మీద ఉంది దృష్టి. జనం మీదనా ధనం మీద ఉంటే ఉపయోగం లేదు. ఇక్కడ వచ్చి ప్రాప్తం ఉన్నవాడు వస్తాడు, లేనివాడు లేదు. వర్షమైనా సరే తడుచుకుంటూ స్కూటర్ మీద వచ్చిన వాడు ఉన్నారు, రావడానికి కారు ఉన్నా సరే రాని వాళ్ళు ఉంటారు. ఎవరు ప్రాప్తం వారిది, మనకు అనవసరం అది. పెద్దవాళ్ళు వచ్చారా చిన్నవాళ్ళు వచ్చారా నాయకులా ధనవంతులా మనకు అనవసరం. ఇందుకు ఈ దృశ్యం మాయలో పడేస్తుందమ్మా, మీ అందరికీ తెలుసున్నది ఇదంతా. అంచేత ఎప్పుడు రమణ మహర్షి చెప్పిన సాధన ఏమిటంటే చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యం ఎందుకు మాయలో పడేస్తుంది? చిత్ నుంచి విడివడి మనం చిత్తం అనే దాంట్లో ఉన్నాం. చిత్ అంటే సాక్షాత్తు భగవత్ శక్తి. చితిస్తత్వద లక్ష్యార్థ చిదేకరసరూపిణి చిత్ ఏకరసరూపిణి చితి తత్పద లక్ష్యార్థ. తత్పదం ఎవరంటే చితి అమ్మవారే. ఆవిడ చిత్, మనకున్నది చిత్తం. చిత్తికి చిత్తానికి తేడా ఏమిటంటే కింద తావత్ వచ్చింది, ఈ తావత్తే పెద్దద దినం. తావత్ అంటే స్టోర్ రూమ్. చిత్ అన్న పొల్లు ఉండకుండా కింద తావత్తు పెట్టేసరికి ఏమైంది, రూమ్లో పెట్టి తావత్తు గడియేసినట్టు అయింది. తావత్తు గడియలేగా ఉంటుంది అడ్డంగాను. స్టోర్ రూమ్, మనం చేసిన పనులు, మనం మాట్లాడిన మాటలు ఇవన్నీ జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి, అదే స్టోర్ రూమ్. వాటి ఫలితాలే మనం అనుభవించాలి. అందుకే ఫలితాలు అనుభవింపజేసేటువంటి లోకానికి అధిపతి అయిన యముడికి భటుడు గుమాస్తా ఉంటాడే, ఆయన ఏమన్నారు చిత్రగుప్తుడు అన్నారు. నిజానికి ఆయన పేరు చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలు బయటికి తీసేవాడు ఆయన. అవడు లేడు నిజానికి, మన చిత్తమే చేస్తుంది ఆ పని. ఆ పని చేయడానికి ఒక ప్రత్యేకగా చిత్తగుప్తుడు అన్నారు. చిత్తంలో గుప్తంగా ఉంటాయి జ్ఞాపకాలు. ఎలా ఉంటాయి? బొమ్మల రూపంలో ఉంటాయి, విచిత్రంగా బొమ్మలు. ఆ బొమ్మల్లో ఎలా ఉంటాయని మీకు తెలియాలంటే మన మనస్సులో ఏదైనా ఒక ఊహ వస్తే బొమ్మ కూడా వస్తుంది, మీరు గమనించండి. కేవలం ధ్వని రాదు, బొమ్మ కూడా వస్తుంది. మీరు లెక్క చూసుకోండి కావాలంటే, మీకు ఎవరైనా ఫోన్ చేశారు అనుకోండి, ఆయన ఇదివరకు మీరు చూడలేదు కానీ ఆయన రూపం మీ మనసులోకి వచ్చేస్తుందమ్మా. ఎవరైనా సరే కొత్త ఫోన్, మనకు అపరిచిత వ్యక్తి, తెలిసిన వ్యక్తి ఫోన్ చేస్తే అదే రూపం వస్తుంది, మనం చూసి ఉన్నాం కాబట్టి. మనం చూడని వ్యక్తి, కొత్త వ్యక్తి ఫోన్ చేశారనుకోండి, రూపం వచ్చేస్తుంది, ఏదో రూపం వచ్చేస్తుంది. మొత్తం మీద ఆయన పురుషుడైతే కంఠాన్ని బట్టి గుర్తిస్తాం కదా, పురుషుడైతే పుమ్ రూపం, స్త్రీ అయితే స్త్రీ రూపం వచ్చేస్తుంది. ఒక్కోసారి వాళ్ళు గొంతు మార్చి మాట్లాడినా, లేదా కొంతమంది మగవాళ్ళ గొంతు ఆడవాళ్ళలాగా, ఆడవాళ్ళ గొంతు మగవాళ్ళలాగా ఉంటుంది, మనకు అనుమానం వస్తుంది. ఒకసారి కార్యకర్తలు నేను అడుగుతాను మిమ్మల్ని, ఏమమ్మా అనాలా ఏమయ్యా అనాలా, నా గొంతు అలా ఉంటుంది, నాకు తెలియదు కదా వారెవరు ఫోన్ చేస్తారు. ఒప్పుకుంటాను నేను, దాంట్లో ఇబ్బంది లేదు. ఓ ఇంటికి వచ్చి అడగాల్సిన పని ఏం లేదు. మరి వారి ఇంటికి హైదరాబాద్ వస్తే నేను అక్కడ ఉండాలి, వారికి బోళ్ళు ఖర్చులు, నేను ఆటలాంటివి పెట్టుకొని ఫోన్ చేస్తే చాలు, నాకు అవకాశం ఉంటే వస్తాను, లేకపోతే లేదు, లేకపోతే లేదని ఫోన్లో చెప్పేస్తాం. వారికి అనవసరం ఖర్చులు లేవు కదా, ఇంటికి రప్పించుకోవడం, అక్కడ వేలాడ తీసుకోవడం, పళ్ళు ఫలాలు అన్నీ పెట్టడం, తీరా అంతా కూర్చున్నాక కాఫీ ఇచ్చి కార్యక్రమం లేదన్నాం, దేనికిది
అందుకే నాకు ఫోన్ చేయండి 4 నుంచి 5లోగా, నాకు అవకాశం ఉంటే వస్తాను, లేకపోతే నా డైరీ చూసుకుంటాను లేదని చెప్పేస్తాను. ఇంక బ్రహ్మదేవుడు పిలిచినా పిలిచే వచ్చే ప్రశ్న లేదంతే, మాట ఇచ్చామంటే అంతే లెక్క. దానికి కట్టుబడి ఉంటే చాలు, భగవంతుడు అన్ని విధాలా కాపాడుతాడు. నేను చాలాసార్లు చూశాను, కార్యకర్తలు ఎవరైనా కొత్త వాళ్ళు నాకు ఫోన్ చేస్తే వాళ్ళ రూపం నాకు మనసులోకి వచ్చేది. నేను ఎప్పుడూ చూడలేదు కదా ఎలా వచ్చేసింది అంటే ఇదే లెక్క. ఏ ధ్వని ఈ శబ్ద ఏ శబ్దం నీ మనస్సులోకి వచ్చినా నీ మనస్సు ఒక రూపాన్ని ఊహిస్తుంది. ఆ ఊహించిన రూపం నిజం అవ్వాలని లేదండి, నా అనుభవం నేను చెబుతున్నా. ఆ కార్యకర్త నాకు కనపడగానే నాకు చాలా లావుగా కనపడ్డాడు, అయినా ఇలా ఉన్నాడు ఏమిటి అనుకోనండి. చాలాసార్లు ఈయన ఏదో పొడుగ్గా ఉన్నాడేమో అనిపించింది, ఇలా ఉన్నాడేమిటి అనుకున్నా. నాకు తోచిన రూపానికి రైల్వే స్టేషన్లో నాకు కనిపించిన కార్యకర్త రూపానికి చాలాసార్లు సంబంధం లేదు. అంటే మన మనస్సు తప్పుడు ఊహలు చేస్తుంది అనడానికి ఇది పెద్ద నిదర్శనం. నిజానికి ఆలోచించాలి, తప్పుడు ఊహ చేస్తుంది సాధారణంగా, సరిగ్గా ఆలోచించదు. అది నేను చూశాను చాలాసార్లు అనుభవాలు. ఆయన ఏదో పొడుగ్గా లావుగా ఉంటాడు అంటే సన్నగా పేలగా ఉండేవాడు రమణారెడ్డిలాగా. ఇదేంటి ఆయన ఓసారి రూపం మనస్సులోకి వచ్చాక ఎప్పుడు ఆయన ఫోన్ చేసినా అదే రూపం వస్తుందండి. ఇంకా మనస్సు అలవాటు పడింది అంటే ఎప్పుడు జ్ఞాపకం అనేది కొత్తదాన్ని నిర్మాణం చేస్తుంది. జ్ఞాపకాన్ని బట్టే ఊహలు ఉంటాయి. జ్ఞాపకం ఉన్నంతకాలం ఈ కర్మఫలాలు అనుభవించడం తప్పదు. అందుకే 116 పద్యాలు ఏకధాటిగా అప్పగించి సహస్రావధానాలు సాగరఘోష కావ్యాలు రాసిన వ్యక్తిగా చెబుతున్నా, జ్ఞాపకం పెట్టుకోవడం అంత దుఃఖం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. మర్చిపోండి వీలైన, ఎంతమందిని మర్చిపోతే అంత మంచిది. 25 ఏళ్ల వాళ్ళు జ్ఞాపక శక్తి కోసం ప్రయత్నం చేయాలి, కానీ 60 దాటిన వాడు ప్రయత్నం చేయకూడదు. 70 80 కూడా దాటేయడంటే సొంత మేనలోడికి కనపడినా సరే ఎవర్రా నువ్వు అన్నారు, గొడవలేదు. వాడికి ఏమైనా బాకీ ఉన్నా కూడా అడగడం ఇంకా మంచిది. మర్చిపోవడం చాలా సుఖం, ఊరికే గుర్తుపెట్టుకుందామని చూడద్దు. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది నిన్నే, అది నీకు ఎప్పుడు గుర్తుండనే ఉంది, నువ్వు దాన్ని మర్చిపోయావు. కానీ ఆత్మ ఎప్పుడు ఉందండి, మనం గుర్తుపెట్టుకునేది ఏమిటి. ఇక్కడ వయస్సు దాటాకైనా ఆ పని చేయాలి కదా, మా చిన్నపిల్లల కోసం నేను చెప్పట్లా, అదే అభ్యాసం చేయాలి. అందుకే దృశ్యమే నేను ఇబ్బంది పెడుతోంది. ఆ ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, మన ఊహలు ఎప్పుడూ సుమారుగా 90% తప్పులే కాబట్టి చూచడిదెల్ల మిథ్య కను చూపును మిథ్యయే, చూచడిదెల్ల మిథ్య కను చూపును మిథ్యయే, నిన్ను నీవుగా చూచడిదాక ఈ జగతి చూచడిదెల్ల వృధా. నిన్ను నీవుగా చూచడిదాక ఈ జగతి చూచడిదెల్ల వృధా. చూచడి చూపు వెనక గల చూపును చూడుము, చూచడి చూపు వెనక గల చూపును శోధన చేయుము. అయ్యదే చూచిన ఇంక లోకమున చూచడిదేమి సమస్తమయ్యదే. ఇది సాగరఘోష కావ్యంలో ఈ జగన్మిథ్య అనే దాని గురించి రాసిన మాట. చూచడిదెల్ల మిథ్య, 5 నిమిషాలకోసారి మనం ఈ చూస్తున్నది కళ, ఈ చూస్తున్నది కళ అనుకోవాలని అనుకోమని చెప్పాడు రమణ మహర్షి. మాటల్లో అనుకో, ఎవడో వచ్చాడు వాడో కళ, ఎవడో కొట్టాడు వాడో కళ, ఎవడో దండేశాడు అదో కళ అనుకో. ఇది నిజం అనుకున్నామంటే కొంపంటుకు పోయినట్టే అన్నాడు ఆయన. నిజం అనుకోబట్టే ఇక్కడ జరిగిన సన్మానం ఇంకో చోట జరగలేదని, ఎక్కడో అవమానం జరిగిందని, ఎవరో మన ప్రశంసిస్తే సంతోషించిన వాళ్ళం కాబట్టి ఎవరో విమర్శిస్తే బాధపడుతూ ఉంటాం. ఇక్కడ ప్రశంసకు సంతోషించకుండా ఉంటే విమర్శకు బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. 2 తూనాబొడ్డు తీసిపారాయి. నీ ప్రశంస నాకు అక్కలేదు, నీ విమర్శ నాకు అక్కలేదు, నేనేమిటో నాకు తెలుసు. ఇలా ఉంటేనే మనగలం ఖచ్చితంగా. ముఖ్యంగా జ్ఞానం వృద్ధి చెందుతున్న కొద్దీ, ఆధ్యాత్మిక సాధన చేస్తున్న కొద్దీ, వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆడ మొగ తేడా లేకుండా అందరికీ ఈ దృష్టి ఏర్పడాలి. ఎవరి విమర్శలు కాదమ్మా, ఎవరి ప్రశంసలు కూడా మనం పట్టించుకోవద్దు. కానీ ఒక్కసారి ఎవరైనా ప్రశంసిస్తున్నట్టు మనకు కనపడితే ఏమిటంటున్నావు మళ్ళీ అను అంటాం మనం, అది మనకిష్టం. విమర్శిస్తున్నట్టుగా తెలిసిందనుకో అది మనమే విని పక్కవాడు వినకుండా చూడాలని చూస్తాను దాన్ని. ఈ రెండు వద్దు. ప్రశంస మనకు అక్కర్లేదు, విమర్శ మనకి మనం చేసింది మంచిపోనో చెడ్డపోనో మనకు తెలియట్లా. పొగిడేవాడు మాత్రం నిజంగా పొగుడుతాడు, వాడు మనసులో ఏముండి పొగిడాడు ఎవడికి తెలుసు. విమర్శించేవాడు మాత్రం ఎందుకు అనుకోవాలని, వాడు మంచి విమర్శ చేసాడేమో, మనం బాగుపడాలని చేసాడేమో నేర్చుకోవచ్చుగా. విమర్శించినంత మాత్రం తిట్టేస్తే ఎలాగా, మనం చేసిందే చెడ్డై ఉండొచ్చు, వాడు విమర్శ నిజమై ఉండొచ్చు, నేర్చుకోవాలి కదా. ఇది ఉండాలంటే అహం అనేది ఉండడానికి వీల్లేదు. అప్పుడు దృశ్యాన్ని మిథ్యగా, చూచడిదెల్ల మిథ్య, అంతా స్వప్నమే. కను చూపును మిథ్యే, అంతా స్వప్నమే అనే దాన్ని భగవాన్ రమణ మహర్షి భయంకరంగా ఆచరించారు. భయంకరంగానే వాడుతున్నాను నేను ఆ సంఘటన పుస్తకంలో చదివి నాకు ఒళ్ళంతా చెమటలు పెట్టేసింది. బాబా ఇలా ఉంటుందా యోగిత్వం అంటే, పొరపాటునైనా మనం ఇలా చేయగలమా అసలు. భయంకరంగా ఆచరించారు అంతా స్వప్నం అని. ఆయన గురించి
అనేక భాషల్లో పుస్తకాలు వచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ప్రపంచంలో అన్ని భాషల్లోనూ వచ్చాయి. సరే, ఆయన సొంత భాష తమిళం, అందులో ఎక్కువ వచ్చి ఉండొచ్చు. ఆయన తెలుగుకే ఎక్కువ వచ్చాయి. అసలు భక్తి రక్తి అన్నీ తెలుగు వాళ్ళకి చాలా ఎక్కువ అండి, మొహమాటం లేదండి. శబరిమలలో మన వాళ్లే ఎక్కువ, షిరిడీ సాయి కేంద్రంలో మన వాళ్లే ఎక్కువ, అరుణాచలంలో కూడా మన వాళ్లే ఎక్కువ. తెలుగువాడికి ఎప్పుడు భక్తి ఎక్కువ. ఏదైనా సరే పరాయిదాన్ని కూడా సొంతం చేసేసుకుని వాళ్ళకంటే ఎక్కువ చేసేస్తాం మనం. ఓవరాక్షన్ కూడా ఎక్కువే. ఇంత చేస్తే అది మంది కాదు, కానీ బాగా చేస్తామంతే. అది అనేక విధాల ఉపయోగం, కొన్ని రకాల దెబ్బ కూడా అనేది. అంత ఓవరాక్షన్ చేయక్కల్లా. అసలు వాళ్ళని మించి చేస్తే షిరిడీసి వెళ్ళి మనం భక్తులుగా ఉంటామండి. అక్కడ తెలుగులో బోర్డులు ఉండేలా ప్రయత్నం చేయండి, ఆ పేజీ చేయండి. వాళ్ళు అక్కడ మరాఠీ భాషలో పెట్టి నోరు మూసి నేర్చుకోవడం చెబుతున్నారు. మనం తిరుపతిలో అలా చేయగలమా? అబ్బే, 10 మంది వస్తారని 10 భాషల్లో పెడతాం అక్కడ. మరి మన భాష గురించి మనం ఆలోచించాలి కదా. ఇంతమంది వెళ్ళే దేవాలయాన్ని పోషిస్తున్నప్పుడు, శబరిమలలో పోషిస్తున్నప్పుడు ఏమండి మీరు తెలుగులో బోర్డులు ఎందుకు పెట్టారు? మేము తెలుగు వాళ్ళం వస్తున్నాం ఇక్కడ, అడగాలమ్మా. 4 అడిగితే చేస్తారా పని? మనకెందుకో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, ఇదో ఫీలింగ్ ఎక్కువ మనకి. ఇక్కడ భాష చచ్చిపోతున్నా సరే ఎవరు ఏమనుకుంటారో, ఇదే గొడవ. మనం డబ్బెట్టి పోషిస్తున్నాం, మన భాష ఉండదు అక్కడ, ఆత్మాభిమానం ఉండద్దా? అడగద్దా? మనం డబ్బులు ఇస్తున్న వాళ్ళం, అడగాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు చేయకపోతే రారేమో అన్న భయంతోనే చేస్తారు వాళ్ళు. ఆ రకంగానే తెలుగు నిలబడుతుంది కదా. మీరు తమిళనాడులో దేవాలయాలు చూడమ్మా, నేను చూసి ఆశ్చర్యపోయా. వాళ్ళ పట్టుదల బంగారం కాను. దేవుడు పేరు సహా, దేవాలయం పేరు సహా, అర్చనల ధరలు సహా అన్నీ తమిళంలోనే రాశారు. హిందీ లేదు కదా, ఇంగ్లీషు కూడా లేదండి అక్కడ. మీ చావు మీరు చావండి, మా భాష నేర్చుకోవలసిందే, అంతే లెక్క. మొత్తం నేను చూసి వచ్చాను తంజావూరులో. అమ్మ ఇంత అన్నాను కూడా అమ్మ, ఇంత పట్టుదలేమిటి వీళ్ళకన్నా? ఆ దేవుడు పేరేమిటో మనకు తెలియాలా వద్దా? మాకు అనవసరం. నేర్చుకోండి, అడగండి పక్కవాడిని, తమిళ నేర్చుకోండి. ఇంత పట్టుదలండి. ఏ భాషాపరమైన ఏ పట్టుదల లేనివాడు ఎవడంటే తెలుగువాడు ఒక్కడే. ఇతరులవన్నీ నెత్తి మీద వేసుకుని మనం నెత్తి మీద తట్ట పెట్టుకోమేమంటే మాత్రం మోస్తాం. ఇక్కడ అంత ఔదార్యాలు, మంద నాశనం అయిపోతుంది. ఇక్కడ ఆత్మాభిమానం ఉండాలి, కనీసం నేర్చుకోవాలి తమిళం వాళ్ళ నుంచి. ఆయన స్వప్నం అనే దాన్ని ఎలా నిరూపించారంటే, మలయాళంలో ఆయన గురించి ఓ పుస్తకం రాశాడు ఒకడు, ఓ పండితుడు. రాసిన దాన్ని శ్రవణ మహర్షి దగ్గర పట్టుకొచ్చి, నేను మీ మీద పుస్తకం రాశాను, మీరు దీనికి కాస్త ముందు మాట అంటారు కదా, ఆశీర్వచనం ఎదురాయమని. ఆయన ఏమి రాయుడు, ఆయన ఎలా తిరగేశాడు, ఆయన మలయాళం వచ్చాను కదా చూసి ఓ నవ్వు నవ్వుకుని, పక్కనుండే మలయాళ పండితుడు భక్తుడు ఉన్నాడు, ఆయనకి ఇచ్చి ఏదో 2 ముక్కలు రాయి, ఆయన సంతోషిస్తాడు అన్నాడు. ఈయన చదివి 2వ రోజు వచ్చి రమణ మహర్షి ముందు కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు ఆ మలయాళ పండితుడు. కొంపలు అంటుకుపోతాయి సార్, వీడు పచ్చి అబద్ధాలు రాశాడు మీ గురించి, మీకు పెళ్ళయిందిట, పిల్లలు ఉన్నారట, మీరు సంసారం వదిలేసి అరుణాచలం వచ్చారట, మీరు రైలెక్కి రాలేదుట, ఆకాశ మార్గంలో వచ్చారట అని రాశారండి ఇందులో అన్నాడు. ఆయన ఒక్క నవ్వు నవ్వి, ఇప్పుడు అయితే ఏమైందయ్యా అన్నాడు ఆయన. ఆయనకి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, పెళ్ళం పిల్లల్ని వదిలేసి వచ్చాడా, అరుణాచలంలో రైలెక్కి 5 రూపాయల టికెట్ దగ్గర ఉంటే 3 రూపాయల టికెట్ కొనుక్కుని, 2 రూపాయలు నాకు అక్కలేదని బయట పారేసిన మనిషి కదా ఆయన. దానికోసం డబ్బులు తక్కువైతే ఏదో మళ్ళీ చెవి కమ్మ ఒకటి తాకట్టు పెట్టి, తాకట్టు పెట్టిన వాడు రసీదు ఇస్తే అరుణాచలం కొండక్కగానే ఈ రసీదు చేతిలో ఉంటే మళ్ళీ చెవి రింగు కోసం వాడి దగ్గరికి వెడతాం, నాకు సంసారం పెరుగుతుంది అనవసరంగా నా చీటీ అవతల పారేసిన మహానుభావుడు ఆయన, నా దగ్గరే ఉండడానికి వీల్లేదని. డబ్బులు తక్కువయ్యాయండి, బండి ఎక్కి వెళ్ళాలి కదా అరుణాచలం. ఎక్కడో దగ్గరలో రైలు దిగారు, కాలపట్ట ఏదో అంటారు ఎక్కడో, అక్కడి నుంచి వెళ్ళాలి కదా, దానికి డబ్బు కావాలి. లేదు పాపం ఆయన దగ్గర, ఇంట్లో 3 రూపాయలు టికెట్ అంటే 3 రూపాయలే తీసుకున్నాడు. అప్పుడు ఏం చేయాలో తెలియదు, మరి వెళ్ళాలి కదా, చెవి రింగ్ ఒకటి ఉంది కనపడింది, మరి బ్రాహ్మణ అబ్బాయికి ఉపనయనంలో పెడతారు కదా, అవి 2 కమ్మలు తీసి ఒక ఆయనకి ఇచ్చాడు బంగారం పని. ఆయన చూసి, ఇవి 10 రూపాయలు విలువ చేస్తాయి, నీకు ఎంత కావాలన్నాడు. నాకు ఆ టికెట్ 2 రూపాయలే కావాలన్నాడు. 2 రూపాయలు ఇస్తాను, కానీ ఈ చీటీ నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఎప్పుడైనా వస్తే నీ బంగారాన్ని నీకు ఇస్తాను అన్నాడు ఆయన. అంతే కదా, మరి న్యాయంగానే ఉంటుంది కదా. ఈయన ఏం చేశారంటే, కొండక్కి వెళ్ళిపోయి 2 రూపాయల టికెట్తో గుర్రబండో ఏదో కొండక్కి వెళ్ళిపోయి, ఇక కొండ మీద అరుణాచలమే పరమశివుడుగా భావించి తిరుగుతాయన, ఈ చీటీ నా దగ్గర ఉంటే బంగారం మీద వాంచితో మళ్ళీ నేను కిందకెడతాను, కిందకెడితే ఇంటికి ఎడతాను, ఇంటికి వెళ్ళేదానికి నేను వచ్చింది ఎందుకు ఇక్కడికి అని ఆ చీటీ నలిపి అవతల పారేశాడమ్మా. దట్ ఈజ్ రమణ మహర్షి. అది రమణ మహర్షి. మనం ఏదైనా యాత్ర కడితే అక్కడ ఏమైనా పెడతారో పెట్టరో అని ఇంటి దగ్గరే 3 రోజులకు సరిపడా పులిహోర, దద్దోజనం, పార్సిల్ చేసి కడతాం మనం 3 రోజులకు సరిపడా. ముందు అసలు మూట కంటే ఈ మూటలు ఎక్కువైపోయాయి. అక్కడికి వెళ్ళి ప్రాణం పోయినా మంచిదే కదా, అరుణాచలం కదా, కాశీ కదా, నాలుగు పులిహోర లేకపోతే నాకు అసలు ప్రాణం నిలబడదమ్మా, పొద్దున్నే అలా పడిపోవాలి. మరి ఇలా పడిపోయేవాళ్ళు ఇంటి దగ్గర ఉండడం మంచిది, యాత్ర ఎందుకు పని లేక ఇన్ని మూటలు పట్టుకెళ్ళేవాళ్ళు.
యాత్ర కడుతున్నామంటే గోచి తప్పితే ఏమి ఉండద్దండి అని అడిగితే పక్క వాళ్ళు చూస్తారు కాబట్టి మంచి కట్టుకుంటాం అంతే. అక్కడ ప్రాణం పోయినా మంచిదే, ఇంకెందుకు ఎందుకంటే మా అమ్మని 80 ఏళ్ల వయసులో కాశీకి తీసుకెడుతుంటే మా అన్నదమ్ములు వాడు సరదా కన్నారు మామూలుగా, ఒరే పెద్దదాన్ని తీసుకెడుతున్నావు 85 ఏళ్ళు వయసురా ఏమైనా ఇబ్బంది ఏమో అన్నారు. నాకు కొంచెం అంతవరకు లేదు, వాళ్ళ అన్నాకు అనిపించింది మా అమ్మతో అన్న, అమ్మ పెద్ద వయసు కదా ఏమైనా ఇబ్బంది ఏమో అంటున్నా అంటే ఏమైనా అవుతుంది, ఏమైనా అవుతుంది అవడానికే కదురా వెళ్ళేది అయింది. ఆ తల్లికి నమస్కారం, అవడానికే కదురా వెళ్ళేది, వాళ్ళు అన్నారు నువ్వు సందేహిస్తావు పదా పోతే పోతాం అంది. నాకు ధైర్యం వచ్చింది అప్పుడు, కాశీలో ఏదైనా అయితే మంచిదే కదరా ఇంకా ఆలోచిస్తావేటి అంటే, యాత్ర గడుతున్నామంటే అన్నీ వదులుకుందుకు వెళ్ళాలి కానీ మళ్ళీ ఇక్కడి నుంచి పులిహోర అందులో మళ్ళీ మిరపకాయలు పైకి కనపడుతూ ఉంటే కానీ నాకు నచ్చదు, అందులో కూడా పచ్చిమిరపకాయలు నిలువుగా చేరాలి, అడ్డంగా చేరితే కష్టం, ఇన్ని వాంఛలు ఉన్నవాడు ఇంటి దగ్గర చావడం మంచిది, వీడి యాత్ర ఎందుకు. అది ఆయన అది అవతల పారేశాడు. అటువంటి మనిషి గురించి పెళ్ళయింది, పిల్లలున్నారు, పెళ్ళం పిల్లల్ని వదిలేసి వచ్చారు, పైగానేమో ఆయన రైలెక్కి చచ్చి చెడి వస్తే అక్కడికి ఆకాశ మార్గంలో వచ్చారు, ఆయన ఏదో మహిమను ప్రదర్శించినట్టుగా అది రాస్తే ఆయన అన్నాడు ఏదో వాడికి తోచింది వాడు రాసుకున్నాడు అంటే ఇదంతా అబద్ధం కదండి అంటే రమణ మహర్షి మాట్లాడిన గొప్ప మాట, అమ్మా ఈ జీవితం మాత్రం నిజమా ఇది స్వప్నమే కదా అన్నాడు ఆయన. ఇప్పుడు నేను ఓ బ్రహ్మచారిని అనడం, ఓ సన్యాసిని అనడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇదంతా నిజమా, ఇది కళ కదా, నాకు వచ్చిన కళ నాకు వచ్చింది, ఆయనకు వచ్చిన కళ ఆయన రాశాడు, తీసేయి పుస్తకం టికెట్టే అన్నాడు ఆయన. తన చరిత్ర పాడైపోతుందని కూడా సంతోషించలేదండి, ఎవడికి తోచింది వాడు రాసుకుంటాడు, మనకి ఎందుకు వచ్చింది ఇది, ఇది మాత్రం నిజమా, ఇది ఒక వేషం, ఆయన అనుకున్నది ఒక వేషం. ఇంత తేలిగ్గా తీసుకున్నాడండి పరులు, జీవితాన్ని వక్రీకరించి రాసేస్తే ఆయన పాపం అమాయకంగా తెలియక చేసి ఉండొచ్చు, కావాలని చేయడు కదా, కానీ సరిచేయాలి కదా, చేయలేదు వదిలేయి అన్నాడు ఆయన, వదిలేయి ఇది సరిగ్గా చూసేటిదెల్ల మిథ్య అంటే ఇది, చూస్తున్న ప్రతి అవమానం సన్మానం సుఖం దుఃఖం శుభం అశుభం అన్నీ కలలే, అన్నీ కలలే, మనం ఏం చేయాలి, చూసేటిదెల్ల మిథ్య, కనుచూపును మిథ్య, అసలు చూపే మిథ్య అంచేది, నిన్ను నీవుగా చూసేటిదాకా ఈ జగతి చూసేటిదెల్ల వృధా వృధా వృధా. 3 సార్లు వృధా అని సాగరఘోష కావ్యంలో ఎందుకు ప్రయోగించాను అంటే సత్వగుణం వృధా, రజోగుణం వృధా, తమోగుణం వృధా, ఈ 3 గుణాలు తప్పితే ప్రపంచంలో ఏం లేవు, ఇక్కడ త్రిగుణాన్వితం 3 వృధాయే. అంచేది హింస జరిగినా తీసిపారాయి, అందరూ ప్రేమించినా తీసిపారాయి, ఏమి పోటీలు పడినా తీసిపారాయి, అన్నీ వదిలేయి, సత్వం వృధా, రజం రజస్సు వృధా, తమస్సు వృధా, 3 వృధా, అందుకే వృధా వృధా వృధా. ఏం చేయాలి, చూచెడు చూపు వెనక గల చూపును శోధన చేయము, మనం ఏ చూపుతో చూస్తున్నామో ఆ చూపు ఉండడానికి కారణమైంది ఒకటి ఉందా లేదా శరీరంలో, లేకపోతే శవానికి చూపు ఏమైందండి, కళ్ళే చూస్తున్నాయి అనుకుంటే కళ్ళు శవానికి ఉన్నాయి కదా అది చూడాలి కదా, మరి చెవులు శవానికి ఉన్నాయి కదా అది వినాలి కదా వినట్లేదే, ముక్కు శవానికి ఉంది కదా అది వాసన చూడాలి కదా చూడట్లేదే, కానీ ఈ వాసన చూడడానికి చెవులు వినడానికి కళ్ళు చూడడానికి అవసరమైన లోపల మహాశక్తి ఒకటి ఉంది, అది అందులోంచి శ్రీమద్ రమారమణ గోవింద ఇక చూడదు అది, అంటే మనకి సరిగ్గా మృత్యుదేహం చూడగానే అర్థమైపోతుంది. అంతకు మంద వరకు సుబ్బారావు అంటే పలికినవాడు ఇప్పుడు పలకడం లేదు, అంటే సుబ్బారావు అని పిలిస్తే పలికేవాడు ఎవడో అందులోంచి పోయాడు కదా, దేహం సుబ్బారావు కాదు కదా, సుబ్బారావు దేహం సుబ్బారావు కానప్పుడు నీ దేహం నువ్వు కాదు నా దేహం నేను కాదు వేరే చెప్పాలా, సుబ్బారావుకు ఉదాహరణ మరొకటి ఉంటుందా, అందులోంచి ఒకటి వెళ్ళిపోయింది తెలుస్తుంది కదా, వెళ్ళిపోతే పలికేవాడు కదా, పైగా దానివల్లే వినగలిగాడు దానివల్లే చూడగలిగాడు. సయిక సయిక ప్రవిష్ట ఆనక గ్రేభ్యక వేదం చెప్పిన మాటది, ప్రాణన్నే వ్రాణో నామ భవతి వదన్వాక్ పశ్యన్ చక్షు శృణ్వన్ శ్రోత్రం మన్వానో మన ఇతి తాన్యేతస్య కర్మనామాన్యేవ ఇత్యుపనిషతు. ఆ మహాశక్తి సృష్టిమంతట ఆనకాగ్రేభ్య నఖశిఖ పర్యంతం వ్యాపించి ఉంది అన్ని జీవరాశులలో. వదన్వాక్ ప్రాణన్నే వ్రాణో నామ భవతి, ప్రాణవాయువు నువ్వు తీసుకుంటున్నావంటే ఆ శక్తి కారణం, ముక్కు కారణం కాదు, గాలి కారణం కాదు, ఆ శక్తి కారణం. వదన్వాక్ మాట్లాడుతున్నావంటే ఆ శక్తి కారణం. పశ్యన్ చక్షు చూస్తున్నావంటే కన్ను కాదు, అదే కన్ను, అదే చెవి, అదే సర్వం. ఈ నీ శరీరం ద్వారా జరుగుతున్న పనులన్నీ ఆ మహాశక్తి చేస్తోంది తప్ప నువ్వు చేయడం లేదు. ఇప్పుడు మనం నిమిత్త మాత్రుడమా కాదా, జరిగేదాన్ని జరగనిస్తే చాలు, మనం వేలిట్టి కెలికి గొడవ చేయకుండా జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది. ఇడ్డు కృష్ణమూర్తి గారిని అడిగారు జీవితం సుఖంగా గడవాలంటే ఏమి చెయ్యాలి అని అడిగారు, ఏమీ చెయ్యకు సుఖంగా గడుస్తున్నారు అడిగారు.
అది జరిగేది జరుగుతుంది, తప్పనిసరైంది ఏదో వచ్చి మీద పడుతుంది, అప్పుడు చేస్తామండి. అన్నీ పనిగట్టుకుని కెలకడం ఎందుకు? నేను ఊరుకోలేకపోతే ఊరేసుకో. ఇదేదో పెట్టుకుంటాం, అక్కడి నుంచి ఏదో పెద్ద గొడవ అయిపోతుంది. అది అక్కడి నుంచి నాన్న బాధ అనవసరంగా వేలిట్టాం అంటాం మళ్ళీ ఎవడు పెట్టమన్నాడు. ఇదే చేసేది. అందుకని ఈ చూసే చూపు వెనక గల చూపును శోధన చేయము. అయ్యదే సూచన, ఇంకా లోకమును చూచడదేమి? సమస్తం అయ్యదే. అది కనుక నువ్వు చూడగలిగితే లోకంలో చూసేదంటూ ఏం లేదు, అన్నీ అదే. ఇంతకీ ఈ భావనలు దృశ్యాన్ని చూడగానే రకరకాల పక్షపాతాలు రాగద్వేషాలు కలగడానికి మూలం మనస్సు కదండి. అది ఎక్కడుంది? ఒక్క దెబ్బలో సూటిగా చూడడం ద్వారా మనస్సు ఎక్కడుందో రమణ మహర్షి డోర్ నెంబర్తో సహా వీధి పేరు సహా పిన్ కోడ్ సహా చెప్పేస్తున్నారు. చూద్దాం. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మార్గ ఆర్జవాత్, ఆర్జవము అంటే రుజువు అనే మాటను చూసింది, రుజు అనే మాటను చూసింది. సూటిగా చూడవయ్యా, సూటైన మార్గం చెబుతున్నా, పక్కదారులు చెప్పట్లేదు నేను. మానసం తు కిం, మనస్సు అనేది ఏమిటి, ఎక్కడుంది, పట్టుకోవాలి. మన ఇంటి దగ్గర చేయొచ్చు హాయిగా, విడిగా కూర్చొని హాయిగా చేయొచ్చు. ఆలోచించక్కల ఆలోచిస్తూ కూడా చేయొచ్చు. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో గమనిస్తే చాలు. మానసం తు కిం మార్గణే కృతే. మార్గణం అంటే వెతకడం. సంస్కృత భాష చాలా విచిత్రంగా ఉంటుంది. మార్గణం అంటే వెతకడం, మార్గణం అంటే బాణం అని కూడా అర్థం ఉంది. మార్గణం అంటే బాణం. ఈ రెండు శబ్దాలు దేని నుంచి వచ్చాయంటే మృగం అనే శబ్దం నుంచి వచ్చాయి. మృగం మార్గణం, బాణం మృగాన్ని వెతుకుతూ పెడుతుంది కదా, వేటగాడి బాణం. అందుకని మృగము మార్గణము. అలాగే మనం కూడా ఓ మృగాన్ని వెతికినట్టుగా మనస్సును వెతకాలి, మనస్సు అనే మృగాన్ని వేటాడాలి. మార్గణే కృతే, నువ్వు వెతకడం మొదలు పెడితే మానసం తుకిం, మనస్సు ఎక్కడుందయ్యా వెతుక్కు కావాలంటే. నైవ మానసం, మనస్సు లేనే లేదు అండి. ఇది ప్రపంచం బద్దలైపోయే స్టేట్మెంట్. ఇది అన్నిటికీ మనస్సే కారణం అని చెప్పేసి మనశ్శాస్త్రము, మనస్తత్వవేత్తలు, మనోవైద్యం అని కూడా పెట్టేసి వీధిగో డాక్టర్ తయారయ్యాక మనస్సు లేదంటే కొంపలంటుకోవా. మనస్సు లేదు. ఏదైనా ఒక వస్తువు ఉంది అని నిరూపణ చేయాలంటే మీకు లెక్క ఏమిటి ఆలోచించండి. ఈ మైక్ ఇక్కడ ఉంది అంటే కనబడుతోంది, అంతే కదా. మీ కళ్ళకి మనస్సు కనపడిందా? ఎవరి మనస్సుకైనా ఎవరి కళ్ళకైనా కనపడిందా? మరి లేదుగా, కనపడందా లేనట్టే కదా. మరి భౌతికవాదులు నాస్తికులు అందరూ కనబడంది ఏది లేదంటారు కదా. మనస్సు ఉందని ఎలా అంటారండి? బుద్ధి లేకుండా కనబడట్లేదు కదా. లేదండి, కనబడకపోయినా మనకి లోపల తోస్తోంది కదండి. మంచిది, ఒప్పుకుందాం తోస్తోంది. ఆ తోస్తున్నదా? అది పొడుగా పొట్టా చెప్పమనండి. మనస్సు పొడుగా పొట్టా చెప్పలేరు. పోని ఎరుపా నలుపా చెప్పమనండి, చెప్పలేరు. లావా సన్నవా చెప్పమనండి, లావో సన్నమో చెప్పలేవా, ఎరుపో తెలుపో చెప్పలేవా, పొడుగో పొట్టో చెప్పలేవా. ఉందా? నీకేమైనా బుద్ధి ఉందా? ఇది లెక్క. తర్కంలోకి వెడితే అంతే. దాని కొలత చెప్పలేవు, పొడుగు చెప్పలేవు, రంగు చెప్పలేవు. రంగు, రుచి, వాసన, భౌతిక ధర్మాలు ఏవీ చెప్పలేవు మనస్సుకి. ఉంది ఉంది అనుకుంటున్నావు. ఉన్నది కేవలం ఆలోచనల పీలికల గొడ్డ మూట, అది మనస్సు కాదు. ఆలోచనలనే పీలికల గొడ్డ మూట. ఎప్పుడు ఏ ఆలోచన వస్తుందో తెలియదు, ఏది పోతుందో తెలియదు, ఏది ఉంటుందో తెలియదు, ఏది మళ్ళీ వస్తుందో తెలియదు, ఏది స్టోర్ రూమ్లో కడుతుందో తెలియదు. ఇది ఒక పీలికల గొడ్డ మూట. ఈ పీలికలన్నీ ఓ మూటలో గుడ్డ కట్టాలి, మూట కట్టాలి. ఆ మూట కట్టేటందుకు ఉపయోగించే పీలికే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, అదే పీలిక. పాత బట్టలన్నీ ఓ బుట్టలో పెడతామమ్మా. బుట్టలో కూడా ఎక్కువ అయితే ఏం చేస్తాము? ఓ మూట కడతాం కదా. బట్టలన్నీ ఒక పెద్ద బట్టలో మూట కట్టడం సాధ్యమైనట్టే వచ్చే పనికి మాలిన ఆలోచనల్ని, పనికి వచ్చిన ఆలోచనల్ని కూడా నమ శివాయ అనే 5 అక్షరాల బట్టలో మూట కట్టేయచ్చు. నిరంతరం అదే ధ్యానం చేస్తే మనకు వచ్చే ప్రతి ఆలోచన శివాత్మకమే అవుతుంది ఖచ్చితంగా. భగవన్ నామం అంత గొప్పది, శ్రీమాత్రే నమః అనే మంత్రం అంత గొప్పది. అందుకని నువ్వు కొలిస్తే వెతికితే ఎక్కడ దొరకట్లేదే. నైవ మానసం అన్నారు, మనస్సు లేదు. నీ కేవలం ఆలోచనలు వచ్చి వెళ్ళిపోతుంటే, వచ్చి వెళ్ళిపోతుంటే నువ్వు అవన్నీ ఎక్కడో ఒక చోట నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు. కావాలంటే ఆ చోటు పట్టుకో అన్నాడు ఆయన. మార్గ ఆర్జవాత్, సూటి మార్గంలో ఆ చోటు పట్టుకో. పట్టుకోవడం ఎలాగా? మతి తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. సాగర ఘోష కావ్యంలో ఆ మార్గాన్ని వివరిస్తూ పద్యం రాశా ఈ శ్లోకానికి భావంగా.
మా మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు తీరమున అన్వేషించుచుంబోబుచో, ఇప్పుడు ఈ చింత దేనిది ఏ తీరుదటంచు తీరమున అన్వేషించుచుంబోబుచో, ఉదయం బైనటులు ఆ పగల్ దుమికినట్లు ఉన్నట్లుగానుండి అంబుదముల్ మేలును తాకినట్లు అమృతముల్ బుట్టున్ స్థిరానందముల్. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ, మనస్సు ఏమాలోచిస్తుందో మనస్సు కంటే వేరుగా ఉండి మనం గమనించాలి. వివేకానందుడు చెబుతాడు ఒకరోజు సూక్తిలో, మనస్సును నిగ్రహించడానికి కాస్త తేలికైన మార్గం చెబుతాను వినండి, ఓ చోట కూర్చోండి, దాన్ని వదిలేయండి, అది ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, మీరు విడిగా ఉండి ఆలోచనని గమనించండి, ఇదే మార్గం అన్నాడు ఆయన. అదే సిర్గయ్యి మార్గం, సూటి మార్గం అంటే అది. మనస్సు నుంచి మనం వేరవ్వాలి, మనస్సుని గమనించాలి, ఆలోచనని గమనించాలి. గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? గొప్ప అద్భుతం, మనస్సు ఆగిపోతుంది. ఎందుకంటే గమనించేవాడే మనస్సు. ఆలోచన వేరు, మనం వేరు కాదు. నేను నేనని ఏది అనుకుంటున్నావో అహం, ఆ అహమే మనస్సు. మనస్సు లేకపోతే అహం లేదు. ఇక్కడ కోమాలో ఉన్నవాడిని గమనించండి, వాడికి మనస్సు లేదు, అహం కూడా లేదు. కోమాలో ఉన్న శరీరం మీద మీరు దండేసినా చెప్పుతో కొట్టిన ఆయనకి ఏం తెలియదండి. మరి ఏమైంది? ఆయన మనస్సు తాత్కాలికంగా లోపలికెళ్ళి లీనమైంది. మళ్ళీ కోమా నుంచి బయటపడతాడు, మనకు 6 ఎకరాలు అమ్మేశాక ముందు బయటపడడం. డాక్టర్లు ఏం చెబుతారు? నాట్ ఫిజికల్లీ డెడ్, మెంటల్లీ డెడ్ అంట. అని శవం ఇవ్వరు. శవం అని ఎలా అంటారండి? మనస్సు లేదు. ఎందుకంటే నాడి ఉంది, మరి వాళ్ళని అనడానికి లేదు, ప్రాణవాయువు ఉంది, నాడి ఉంది. నాడి ఆగితే తప్ప ఏ డాక్టర్ ఒప్పుకోడు ప్రాణం పోయిందని. ఈసీజీ అని ఒక కాగితం ఉంటుంది, అది పట్టుకొస్తాడు, అది పెద్ద కరెంటు బిల్ అంత ఉంటుంది, అది ఎలా తీస్తారు, డిగీ 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 అంటుంది, ఎక్కడో డగ్ అంటుంది, పోయాడంటారు. దాని మీద అన్ని ఇలా కొండలు పెద్ద చిన్న ఎత్తు పల్లాల్లో గీతలు ఉంటాయి, ఏదేమిటో మనకి తెలిసిపోతుంది. ఎక్కడో ఎత్తు కనపడగానే కంగార పడదు, అది మామూలుదే. ఎక్కడో వచ్చాడు ఇంక ఇలాగే ఉండి ఒకటే రేఖ ఉంటుంది, అయిపోయాడండి ఆ పెద్ద అబ్బాయిని పిలవనట. అంటే ఈ గుండె ఆగిన విషయం ఒప్పుకొని తెలియ వరకు డాక్టర్ ఒప్పుకోవడం ఆయన శాస్త్రం, తప్పు లేదు, ఆయన అలాగే ఉండాలి. కానీ మనం దాని ద్వారా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనస్సు లేకపోతే ఆ జీవికి ఏ స్పృహ లేకపోయినా సరే, ఏ జ్ఞాపకం లేకపోయినా సరే, ఎవరు ఏం చేస్తున్నారో తెలియపోయినా సరే ఆయన బతుకుంటున్నాడు అంటే, మనం బతుకుండగానే మనస్సు లేకుండా చేసుకోవచ్చు కదా, వైద్య శాస్త్రం ప్రత్యక్ష సాక్షి కదా. కోమాలోకి వెళ్ళినట్టుగా మనం ఇలా సజీవంగా ఉండగానే జ్ఞాపకాల విషయంలో కోమాలోకి వెళ్ళిపోలేమా? ఏదీ పట్టించుకోకుండా ఉంటే సాధ్యం అవుతుంది. అది అన్నీ పట్టించుకుని పూసేసుకుని ముసలాన్ని నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు. పట్టించుకోకపోవడంతో అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని పట్టించుకోక్కల. ఇంతవరకు పట్టించుకున్నది ఆవదం తప్పితే ఏం లేదు. ఇక్కడ ఈ పట్టించుకున్నది చాలు, ఎప్పటికే ఒళ్ళంతా జిడ్డు అయిపోయింది. ఇక ముందైనా జిడ్డుకి ఇష్టమవుతుంది చదివితే ఈ జిడ్డు వదులుతుంది. అది కాక ఇంకా నన్ను ఎవరో పట్టించు, ఎంతకాలం పట్టించుకోవాలమ్మా ఇక్కడ 90 ఏళ్ళు, ఎవడు పట్టించుకుంటాడు? పట్టించుకోకపోవడం గొప్పది. మా పట్టించుకోవట్లేదంటే నాకు సుఖం, నేను ఎవరికి బాధ్యత వహించక్కల, నేను సంపాదించక్కల, నేను ఎవరిని ఆశీర్వదించక్కల, నాకెవరు నమస్కరించక్కల, సుఖంగా ఇంత కాఫీ ఏదో భారత్తున్నా తాగుదాం కూర్చుందో, అది కూడా లేదు. ప్రాణం పోతుంది, గోయిందా పోనీ, వాళ్ళ పాపం వాళ్ళది. ఎవరో వస్తున్నారు పెడుతున్నారు, ఏమిటో నాకేమీ తెలియట్లేదు. దొంగలమ్మా, నీకు తెలియపోవడమే మంచిది. ఇంత తాపత్రయం ఉంటుందండి 90 ఏళ్ళ వాళ్ళకు కూడా. పిల్లలకుంటే తప్పు లేదు, 40-50 ఏళ్ల వరకు కూడా తప్పు లేదు. సంసారంలో కొన్ని బాధ్యతలు చక్కపెట్టుకోవాలి కదా. 60 ఏళ్ళు వచ్చాయి, ఇంకా తాపత్రయం ఏంటి? షష్ఠిపూర్తి అంటే అర్థమే అది. 60 ఏళ్ళకి ఉగ్రరథ శాంతి ఏం చేస్తారండి మన ఆచారాలు ఎంత గొప్పవో. షష్ఠిపూర్తి అయితే ఉగ్రరథ శాంతి. ఉగ్రరథం అంటే ఏంటనుకుంటారమ్మా? పాడే. ఉగ్రరథం అని పేరెట్టారు బాగుండదని, పాడేది. శివుడెక్కే రథం పాడే. ఉగ్రకబర్ది శ్రీకంఠగా, ఉగ్రహ అంటే శివుడు, ఉగ్రరథం అంటే పాడే. అబ్బాయి 60 ఏళ్ళకే నిన్ను పాడి కట్టాలి, ఇంకా బతుకుతున్నావు అనవసరంగా ఆలోచించుకో, ఇది షష్ఠిపూర్తి. మనం ఏం చేస్తాం? దాన్ని ఆయుష్ హోమం పెట్టి ఇంకో 100 ఏళ్ళు మరి సరిపోదు ఇక్కడ. పైగా ఆ రోజు ఎవడో సన్మానం పెట్టి మాట్లాడతాడు, గురువుగారు ఇంకా 120 ఏళ్ళు బతక, ఎందుకు నీ సలుపుడు పడ్డానికి ఇక్కడ నేను, నాకు మోక్షం లేకుండా సంత, ఇంకో 60 కూడా చూడాలి. చూడడానికి వాడికి తెలుసు ఎందుకు ఇది అనవసరం మాట.
ఎంత పెందలాడే వెళ్ళిపోతే అంత మంచిది ఈ దరిద్ర ప్రపంచం నుంచి. ఎవడు అడుగుతాడండి? వెళ్ళేలోగా పొందవలసిన జ్ఞానం పొందామా లేదా అని చూసుకోవాలి తప్ప, ఇంకా ఉంటే ఏదో చేస్తామనుకోవడం ఒట్టి భ్రమ. నా దృష్టిలో గుండెపోటు వచ్చి అర్ధరాత్రి ఎవడికి తెలియకుండా మంచంలోనే వెళ్ళిపోయిన వాడు మహావిష్ణువు కంటే అదృష్టవంతుడు, వాడికి నమస్కారం చేసుకోవాలి. మహావిష్ణువు కంటే అదృష్టవంతుడు. ఆయన శతాబ్దాల తరబడి పడుకుంటున్నా గుండెపోటు రావట్లేదు ఆయనకి. తెల్ల పొద్దున్న రాత్రి పడుకున్నాడండి, పొద్దున్నే లేవలా. వాడు పరమశివుడితో సమానం, వాడు పాదాలకు దండం పెట్టండి, మనకు కూడా అదే స్థితి రావాలని కోరుకోండి. రాత్రి ఏమన్నా అవుతుందేమో, నలుగురిని కాపలా పెట్టకూడదు, ఇదో దరిద్రం ఇది. వాళ్ళు ఉన్నా అవుతుంది. అసలు ఆయాసం లేకుండా, శ్రమ లేకుండా, ఆసుపత్రిలో పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా రాత్రి 1 గంటకి వెళ్ళిపోయాడంటే అంతకంటే కావలసింది ఏమిటండి? అదృష్టవంతుడు ఎవడన్నా ఉంటాడా? అలాగా బాత్రూంలో కుప్ప కూలిపోయారు, వాడు అదృష్టవంతుడే. అక్కడ కూలిపోయాడు అయిపోయింది, ఇక పట్టుకుపోతారు వదిలిపోయింది. అవి అదృష్టాలవి, దాన్ని ఎందుకంత బాధగా భావించాలి? ఇంకేదో జరగాలి, కాశీలో పోవాలి, ఎక్కడ పోయినా ఒకటే నీ బుద్ధి ఇలా ఉన్నప్పుడు. అందుకని దానికి సిద్ధంగా ఉండాలి. 60 దాటాయంటేనే సిద్ధంగా ఉండాలి. 70-80 దాటుతున్న కొద్దీ మృత్యువుకి ఆహ్వానం బతకాలి. వెల్కమ్ టు డెత్. నేను సిద్ధంగా ఉన్నా, నీదే ఆలస్యం. నేను సిద్ధంగా ఉన్నా, నీదే ఆలస్యం. ఇది రమణ మహర్షి తత్వం. కఠినంగా ఉండొచ్చు, ఇబ్బంది పడవచ్చు, కానీ నిజం చెప్పడమే నాకు అలవాటు. ఎవరి మెప్పు కోసం నేను చెప్పను, పచ్చి నిజం చెబుతున్నా, ఇదే సత్యం. మృత్యువుకి సిద్ధంగా ఉండవలసింది. దాని గురించి ఏ బిళ్ళలు వాడద్దు, కోరుకోవద్దు. అసలు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. ఆసుపత్రిలో పడి తీసుకుని పోవడం కంటే ఆకస్మికంగా పోవడం చాలా అదృష్టం అండి. అది ఆ సమయంలో కూడా భగవన్ నామస్మరణ చేస్తామా లేదా అంటే అభ్యాసం చేసుకుంటే అర్ధరాత్రి గుండె పోటొచ్చి పోయిన వాడు కూడా స్మరణ చేస్తూనే ఉంటాడు, అనుమానం లేదు. లేకపోతే వాడిని దేవుడు కూడా తీసుకెళ్ళడు, చేస్తూనే తీసుకెళ్తాడు. అంతకంటే కావలసింది ఏమిటి? అంచేత వెతికిన కొద్దీ అది అర్థమైపోతుంది. ఇక్కడ మనస్సు ఏం ఆలోచిస్తుందో చూడాలి. అలా చూసిన కొద్దీ ఈ చింత దేనిది, ఏ తీరుది, ఈ ఆలోచన ఏమిటి, దీనివల్ల నాకు ఉపయోగం ఏమిటి, ఇందు గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాను, ఎప్పుడు, ఇది కొడుకు సమస్య కదా, కూతురు సమస్య కదా, కోడల సమస్య కదా, పక్కింటి వాడి సమస్య కదా, అన్నగారి సమస్య కదా, వదినగారి సమస్య కదా, నాకెందుకు గొడవ అని వదిలేయాలి. ఇదే చింత దేనిది అంటే, ఏ తీరుది, దీంతో నాకుండే అనుబంధం ఏమిటి, పోనీ ఇంత ఆలోచించాం, ఇంత పట్టించుకున్నాం, ఓ మాట్లాడాము, పొట్లాడాము, కొట్లాడాం, ఏమన్నా జరిగిందా, అది అక్కడే ఉంది, పేడకొప్పలా వాసన వస్తూనే ఉందా సమస్య. కనీసం మనం వదిలేసి కదా దాన్ని, మనం తప్పించుకుని బాగుంటాం కదా, మన ఆరోగ్యం బాగుంటుంది కదా. ఆ తెమలినప్పుడు ఎందుకు తెమలదో అని తెలుసు, వదిలేయాలి. ఇంకా తెగిలితే మనం చేయగలిగింది చేద్దాం. ఇదే ఈ ఏ తీరుది, ఈ చింత దేనిది, ఏ తీరుది అటు అన్వేషించడం ఎలాగా? మమకారంతో అన్వేషించకూడదు, అహంకారంతో అన్వేషించకూడదు, మనకి సంబంధం లేదు అన్నట్టుగా అన్వేషించాలి. తీరమున అన్వేషించుచున్ పోవచ్చు అంటే అర్థం అది కావ్యంలో. కవి ఎప్పుడూ నర్మగర్భంగా చెబుతాడు. ఓ సముద్ర తీరంలో వెడుతుంటే మీరు అలా వెడుతూ ఉంటారు, సముద్రంలో జరిగే తిమింగలాలు, చేపలు, నత్తగుల్లలు, వాటితో మీకేం సంబంధం లేదు కదా, పెద్ద పెద్ద తరంగాలు, దేనితో సంబంధం లేకుండా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోతారు. అలాగే జీవితాన్ని కూడా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళిపోవాలనే దేంతో సంబంధం లేకుండా అప్పుడు హాయిగా ఉండగలుగుతాం. ప్రతి దాంట్కి అహంకారాన్ని మమకారాన్ని జోడించేసి ఇది ఎలాగే జరగాలి, ఎందుకు జరగదో చూస్తాను, చూస్తావు, నీ అంతు చూస్తాడు దేవుడు. ఇక్కడ ఆసుపత్రిలో బిల్లు చూస్తావు, అంతకన్నా జరిగేది ఏం లేదు ఇక్కడ. ఎందుకు అంత పట్టుదల దేనికి, జరిగే విధంగా జరుగుతుంది. అది మనకి ఇష్టం లేక వేలెట్టి కెలికి అహంకారానికి లోనే బాధపడుతూ ఉంటాం. అదే చెబుతున్నది, మనస్సును వెతకండి, మనస్సు ఆలోచనలు చూడండి, తక్షణం మనస్సు రద్దు అవుతుంది, లీనమవడం కాదు నాశం అవుతుంది, ఇక మళ్ళీ కనపడదు అది. ఆత్మనిష్టలోనే ఉండిపోతాం, అది ముక్తి అంటే. అప్పుడు ఆ ఆనందం ఆత్మనిష్టలో ఉన్నది ఎలా ఉంటుంది అంటే, ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మెనును తాకినట్లు, ఆపగల దుమికినట్లు, ఉన్నట్లుగా నుండి ఉదయంబైనట్లు. ఒక్కసారి సూర్యోదయాన్ని చూసినప్పుడు, ఒక్కసారి మేఘాలు కిందికొచ్చి చల్లని మేఘాలు మన ఒంటిని తాకినప్పుడు ఎంతటి ఆనందం కలుగుతుందో, ఆ నిజమైన ఆత్మానందంలో అంత ఆనందం కలుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు అహం నాశనం అవుతుంది. అందుకే అహం అనేది ఎక్కడుందయ్యా అంటున్నారు మళ్ళీ రమణ మహర్షి ఉపదేశసారంలో. మనస్సు లేదని అర్థం చేసుకున్నావు కదా, మనస్సు లేకుండా అహం ఉంటుందా? అగమయం కుతో భవతి అహమయం కుతో భవతి చిన్వతక, అగమయం కుతో భవతి చిన్వతక, అయి పతత్యకం నిజ విచారణాత్, అయి పతత్యకం నిజ విచారణాత్, అకమయం కుతో భవతి. ఈ అహం అనేది ఎక్కడుందో ఇప్పుడు వెతుకు, మనస్సును వెతికినట్టే వెతుకు. మనస్సే అహం, మనస్సే జీవుడు.
ఆ మనస్సే దేవుళ్ళో కలవడానికి జీవుడికి అడ్డమయ్యే పదార్థం, తనకి తానే అడ్డమయ్యాడు. ఎవరైనా అడ్డంగా ఉంటే తొలగమని చెబుతాం, మనమే అడ్డంగా నిలబడితే ఎలా కుదురుతుందండి? చిన్నపిల్లాడు ఒకడు ఉంటాడు చూడండి, సరదాకి వేషాలు వేసేవాడు, వాడు లోపలికెళ్ళి లోపల గడియేసుకుంటాడు, తలుపు కొడతాడు తలుపు తీయమని, ఎంత విచిత్రంగా ఉంటుంది. ఒక పిల్లాడు చేస్తాడు ఇలాగ, లోపలికెళ్ళి తలుపు వేసుకుంటాడు, వేసుకుని తలుపు కొట్టి తలుపు తీయండి అంటాడు, వాడు లోపల వేసుకున్నాడమ్మా, లోపల వేసుకుని తలుపు ఏడిపించడానికే, తల్లినో తండ్రినో ఏడిపించిన తలుపు తీయండి బద్దల కొడుతుంటే వినరా చెవుడా అంటాడు, వాడు లోపల వేసుకున్నాడు. మనకి మనమే తాళం వేసుకుని మన మనస్సును మనమే గడ్డి గాధంతో కప్పేసుకుని చచ్చిపోతూ ఇక్కడ నాకు ముక్తి లేదు, నాకు ముక్తి లేదు, నీకు ముక్తి లేవడం రావడం నీకే ఇష్టం లేదయ్యా, నన్నేం చేయమంటావు, నీకే ఇష్టం లేనిది ఎలా వస్తుంది అది? నువ్వు గడియేసుకున్నావు లోపల, నువ్వు లోపల గడియేసుకుని నన్ను తీయమంటావేమిటి? బయట గడి ఉంటే నేను తీస్తా, తలుపు రాకపోతే నేను తీస్తా, నువ్వు తెలివైన వాడివి, లోపల గడియేసుకున్నావు మాయలో పడి బయట తీయమంటావు. అలాగ మనకు మనమే గడియేసుకున్నాం ఇక్కడ. అందుకనే అహం అయం అహమయం కుతో భవతి, ఈ అహం అనేది ఎక్కడుందో చూడండి. అహం అయం అయం అహం అంటే అంటే ఈ అహం మనం అంటాం కదా, ఈ పెద్ద మనిషి అంటాం కదా, అలా ఆయన కవితాత్మకంగా ఈ అహం అహం అంటున్నారు కదా, ఎక్కడుంది? కుతో భవతి వెతకండి, నేను నేను అని స్ఫురిస్తుంది కదా, దాన్ని చూడండి. ఆ నేనుకు రూపం లేదు, ఆ నేను పొడుగు కాదు, పొట్టి కాదు, సన్నం కాదు, లావు కాదు, ఎరుపు కాదు, తెలుపు కాదు, సో లేనట్టే. భౌతికంగా పొడుగు పొట్టి కాకుండా, కొలతలు లేకుండా, కనిపించకుండా ఉన్నదాన్ని లేదు అంటున్నప్పుడు ఏ కొలత లేని మనస్సుని, ఏ కొలత లేని అహాన్ని ఉందని ఎలా చెప్తారండి? కేవలం అనుకోవడం తప్పితే ఏమీ లేదు అక్కడ, మనం అనుకుంటున్నాం అంతే. అనుకోవడం అనేది ఒక భ్రమ, అనుకోవడం అనేది ఒక భ్రమ. ఒక మనిషిని చూడగానే ఒక గొప్ప ఆలోచన కలిగి ఈయన ఎవడో మహానుభావుడిలా ఉన్నాడు అంటాం. రైల్వే స్టేషన్లో వాడు మన జేబు కత్తిరించేసాక ఇలా ఉన్నాడేమిటి అనుకుంటాం. నీ ఊహ తప్ప కదా, నువ్వు మహానుభావుడిలో ఉండడం చూసావు, నీ చూపు గమనించాడు వాడు, వాడి పని మీద వాడు వచ్చాడు. కళ్యాణం కోసం ఒకడు వస్తే కన్న వేయడానికి ఒకడు వస్తాడు, వాడు శుభ్రంగా జేబు కత్తిరించాడు. ఇదేమిటి ఇంత పెద్ద మనిషి వేషంలో ఉన్నాడు జేబు కత్తిరించాడు? బాబు జేబులు కత్తిరించేవాళ్ళు పెద్ద మనుషుల వేషాల్లోనే ఉంటారు. అంతేకాని పూర్వకాలం కత్తులు రత్తయి సినిమాలలోగా గళ్ళలుంగి కట్టుకుని, కత్తోడు పెట్టుకుని, బుగ్గ మీద ఇంత ఘాటు పెట్టుకుని ఎస్వి రంగారావు అలా రారు. ఇప్పుడు దొరలే దొంగలు, దొంగలంటూ ప్రత్యేకంగా లేరండి, దొరలే దొంగలు. దొంగలందరూ దొరవేషాల్లోనే ఉంటారు, మహామహానాయకుల వేషాల్లో ఉంటారు, మామూలు వేషాల్లో కాదు, ఇంకా మహామహానాయకులు. మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని ఆయన వేషాన్ని చూసి, ఆయన పదవిని చూసి, ఆయన బొట్టును చూసి, ఆయన తేజస్సును చూసి అనుకుంటే మాయలో పడినట్టే. అందుకని ఎక్కడుంది పోనీ స్ఫురిస్తుంది అనుకుంటున్నాను, నీకు స్ఫురించింది కూడా నిజం కాదు. అహమయం కుతో భవతి ఎక్కడుంది అసలు అది? చిన్వతహ చిన్వతహ అంటే చినోతి, వ్యాపించడం, వెతుకుతూ ఉంటే ఎక్కడుందో వెతుకు, దొరకదు అది. మరి దొరకనప్పుడు ఎలా ఉంటుందయ్యా? నిజంగా నేను అనేది ఎక్కడుందో అక్కడే మనం చూపు పెట్టగలిగితే అక్కడే ఉండిపోతాం, అదే ఆత్మ, అది దైవం, అది అంతటా నిండిందే, మనలో కూడా ఉంది, మనలో ఏం ప్రత్యేకంగా లేదు. ఈ ప్రత్యేకంగా నేను అంటున్నది ఒట్టి అబద్ధం, అది కృత్రిమం. అసలైన నేను దేవుడే, జీవుడనేవాడు లేడు. శంకరాచార్య దగ్గర నుంచి రమణ మహర్షి వరకు అందరూ చెప్పింది అది, అసలైన దేవుడే జీవుడు, జీవుడు లేడు, జీవుడు ఆభాస. అందుకే అహమయం కుతో అయో అహమయం కుతో భవతి చిన్వత. అప్పుడు దానికి ఏం చేయాలి? వెతుక్కుంటూ వెళ్ళాలి ఖచ్చితంగాను. నిజ విచారణాత్ అయి పతత్యకం, నిజ విచారణాత్ నేనెవరు నేనెవరు అని విచారించడం మొదలు పెడితే అది పోయినట్టే లెక్క. ఎలా పోతుందయ్యా? దానికి ఉపాయం ఏం చేయాలయ్యా? మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఎక్కడ ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనల మీద దృష్టి పెడితే అహం దాని వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఆలోచనల వెనకాల పరువెత్తుం తరువెత్తు వాహిని అహంభావంబు విన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును, పరువెత్తుం తరువెత్తు వాహిని అహంభావంబు విన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును, తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటుపయన్ కన్పింపదస్తిత్వము, ఈ పరిణామం అనివార్యము, ఈ క్రమమే అద్వైత స్థితిన్ చేర్చెడిన్ అని దీన్ని వివరిస్తూ సాగర ఘోషలు పద్యం రాశాను నేను. పరువెత్తుం తరువెత్తు వాహిని అహంభావంబు. ఒక ప్రవాహం పరిగెడుతూ ఉన్నప్పుడు అలాగా ప్రవాహ వేగంతో లోపల నేను నేను అని ఆలోచనలు పరిగెడుతూ ఉంటే ఆలోచనల వెనకాల నువ్వు పరిగెట్టు సాక్షిగా. దొంగ వెనకాల పోలీసు పరిగెట్టేటప్పుడు తాను దొంగని అనుకుని పరిగెట్టాడు, తాను పోలీసుని దొంగని పట్టుకోవాలనుకుని పరిగెడతాడు. అందుకే తానే దొంగనంటే పరిగెట్టం ఎందుకు? అంచేది ఆలోచన ఒక దొంగ, దీన్ని నేను పట్టుకోవాలి పోలీసులను. ఆలోచన నుంచి మనం విడిపడితే ఆశ్చర్యం ఏమిటంటే పోలీసుకు దొంగ దొరుకుతాడో లేదో చెప్పాలి కానీ మనకు ఆలోచన దొరుకుతుంది, ఆలోచన ఆగిపోతుంది వెంటనే.
ఎందుకంటే పట్టుకునేవాడు పట్టుకోబడేది ఒకటే ఒకటే ఆలోచన, రెండు లేవు ఇక్కడ. ఆ ఆలోచనే జీవుడు, ఆలోచనే మనస్సు, ఆలోచనే బుద్ధి, ఆలోచనే సంకల్పం, అన్నీ ఆలోచనే. ఈ ఆలోచన మూస్తే తప్ప ఆలోచనలు మనకు కనపడవు. అందుకే దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట చేసినప్పుడు అన్ని అవయవాలు కనపడేలా పడతారు. ప్రతిష్ట పూర్తయ్యే వరకు నేత్రాలకి గంతలు కట్టేస్తారు. ఎందుకు నేత్రాలకి? మోకాళ్ళ కట్టకూడదా? అవి మాత్రం పవిత్రం కాదా? ఇవన్నీ వేరు, కళ్ళు వేరు. ఆ కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం, ఇదంతా నిజం అనుకుంటున్నాం, ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం. ఇక్కడ దీని నుంచి బయటపడాలంటే లోచనాల ప్రాధాన్యం తెలియాలి మనకి. అందుకని దాని వెనకాల నువ్వు పరిగెత్తు, అప్పుడు ఏమవుతుంది? నీ దాని దిన్నాడుచున్ పరిశీలింపు దాని మూలమును, ఈ మనస్సు అహం అనే దాని మూలాన్ని పరిశీలించు. చైతన్య సాగర గర్భంగునలీనమును, ఆ లోపలికి చూపు వెళ్ళిన కొద్దీ అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది. ఇంకా దాన్ని చూసేవాడంటూ వేరే లేడు కాబట్టి. అటుపైన కనిపింపదస్తిత్వము, అది ప్రత్యేకంగా ఉన్నట్టుగా తెలియదు. ఈ పరిణామం అనివార్యము, ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది యోగ మార్గ ప్రక్రియలో సూటిగా చేసే ఆత్మవిచారణలో. అది ఈ క్రమమే అద్వైత స్థితిని చేర్చడిన క్రమంగా అదే అద్వైత స్థితిని చేరుస్తుంది. అందుకని ఆ ప్రయత్నం చేయవయ్యా అన్నాడు ఆయన. దానికి మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటో ఒక్క మాటలో చెప్పుకుని 5-10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. ఈ సజీవయోర్వేషధీభిద సత్స్వభావతో వస్తు కేవలం, జీవాత్మ పరమాత్మల మధ్య ఉండే భేదాన్ని, దాని నిజస్వరూపాన్ని చిన్న మాటలో చిన్న శ్లోకంలో చెబుతున్నారు. ఈ సజీవయోర్వేషధీభిద, ఈ సజీవయోర్వేషధీభిద సత్స్వభావతో వస్తు కేవలం. ఈశా ఈశ్వరుడు, జీవయో ఈశ్వరుడికి జీవుడికి వేషంలోనే తేడా. అది కూడా ధీభిద, నీ బుద్ధి సృష్టించిన వ్యవహారం. అంచేతనే శంకరాచార్య స్వామి చెబుతారు, సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప అన్నారు. సృష్టి సృష్టేనండి, మన దృష్టిలోనే భేదం ఉంది. మన కొడుకు మనం చెప్పినట్టు విన్నాడు, వెంటనే వాడిని చూస్తే రామాజ రామ భద్రాజ రామచంద్ర ఆయవే అధశ, అటు రామచంద్రమూర్తి అండి మళ్ళీ మా అబ్బాయి అంటాడు ఈయన. ఎందుకంటే విన్నాడు కదా చెప్పిన మాట. వాడు 10 రోజులు పోయాక ఏదో మోజులో పడతాడు, సహజం కదా. మరి కుర్రాడు 20 ఏళ్ళు ఉన్నాక పడకపోతే ఎలాగా? అక్కడి నుంచి మీ నాన్నగారంటే ఏమిటనే అభిప్రాయం అంటే మా నాన్నకి కొన్ని విషయాలు తెలియవు అంటాడు. వీడికి తెలియడం మొదలైంది అంటే సరిగ్గా అప్పుడు తండ్రికి ఈ విషయం తెలుసు, అదేమిటి మొన్నంతా నేను చెప్పినట్టు విన్నాడు, ఇప్పుడు ఇలా ఉంటున్నాడు ఏమిటి? వెంటనే ఆ కొడుకు మీద తండ్రి దృష్టి మారిపోయిందా లేదా? ఇప్పుడు భేదం కొడుకులో ఉందా, తండ్రి దృష్టి భేదంలో ఉందా? నీ దృష్టిలో ఉంది భేదం, సృష్టిలో వాడు అప్పుడు కొడుకే, ఇప్పుడు కొడుకే, విన్నప్పుడు కొడుకే, వినకపోయినా కొడుకే, అందులో భేదమేం లేదండి. వాడు వింటే మంచివాడని, వినకపోతే చెడ్డవాడని మనం అనుకుంటున్నాం. ఇది మంచిదా చెడ్డదా పక్కనట్టండి, భేదం ఉందా లేదా? మన దృష్టిలో ఉంది భేదం, కొడుకులో లేదు. కొడుకు మనస్తత్వంలో ఉండొచ్చు, అది వేరే విషయం. కొడుకు అనే అనుబంధంలో తేడా ఉందా? మీకు పరమశత్రువైనా కొడుకే, పరమమిత్రుడైనా కొడుకే, పరమశత్రువైనా భర్తే, పరమమిత్రుడైనా భర్తే. కానీ అన్యోన్యంగా ఉన్నప్పుడు మా ఆయనే అన్నావు ఇక్కడ, కొంచెం తేడా వచ్చేసరికి అలాగే చెప్తారు మా ఆటలో అన్నావు ఇక్కడ, అయిపోయింది ఆయనతో. ఆవిడ కూడా మనకు ఏదైనా అనుకూలంగా ఉండి అన్ని విధాలా చక్కగా పరువు నిలబడుతూ సుఖంగా గౌరవంగా మన నుంచి ఏమీ ఆశించుకుంటూ ఉంటే నిజంగా మా ఆవిడండి, లేకపోతే నేను లేనంటాడు ఈయన. రిటైర్మెంట్ ఫంక్షన్లో చాలామంది ఇలాగే అంటారు పాపం. ఆ తర్వాత భార్యను విడిగా పిలిచి ఇంటర్వ్యూ చేయాలి, మా ఆవిడ లేకపోతే నేను లేనంటాడు. తర్వాత ఆవిడతో ఏదైనా వచ్చిందనుకోండి, ఆడాళ్ళందరూ ఇంతేనండి, ఇలా బుద్ధి ఎక్కడో ఉంటుంది అక్కడ ఒకదానికే. ఇదివరకు నువ్వే పొగిడేవు కదా, అంటే ఇప్పుడు భేదం ఆ భార్యలో రాలేదండి. ఆవిడ అప్పుడు భార్యే, ఇప్పుడు భార్యే. అప్పుడు పాపం ఆవిడ నోరు మెదపలేదు, ఇప్పుడు నోరు మెదపలేదు. ఈ పెద్ద మనిషే మెదిపాడు ఇప్పుడు కూడా. ఈయన దృష్టిలో ఉంది భేదం, సృష్టిలో లేదండి. ప్రపంచంలో ఏ విషయమైనా అంతే. మనకు ఆడపడుచు ఒకలాగాను, మన చెల్లెలు ఒకలాగా ఎలా కనపడతారమ్మా, నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం. అసలు మన మొగుడు అక్కగారు ఒకలా కనపడుతుంది మనకి, మన అక్కగారు ఒకలా కనపడుతుంది. ఇది అర్థమైతే రమణ మహర్షి అందరూ అర్థమవుతారు, అద్వైతం అంతా అర్థమవుతుంది. ఇదే దృష్టి భేదం. మీ అక్కగారు అయ్యేసరికి నువ్వు అన్నీ సర్దేసుకుంటావు ఇక్కడ. అదే భర్త అక్కగారు వచ్చేసరికి వచ్చేస్తారు చెప్పబెట్టకుండా. అది మన అక్క వస్తే ఎప్పుడు ఎంతకాలం అయిందో వచ్చి మా అక్క నమశివాయ. అద్వైతం ఎవరికి నేర్పక్కర్లేదమ్మా, మేమే తక్కువ వాళ్ళం. నాకు ఎక్కడ ఆనందంగా ఉంటుంది అంటే కనీసం మన అజ్ఞానం మనకి బోధపడి హాయిగా నవ్వగలుగుతున్నాం. మీ అందరికీ నమస్కారం, మీ అందరికీ నమస్కారం.
మనకు బాధపడింది చాలు, పరిష్కారం ఎప్పుడో దొరుకుతుంది. ముందు బాధపడింది కదా, ఒప్పుకున్నాం కదా, వై యాక్సెప్ట్ ఇట్, దెన్ వై ఫాలో ఇట్. భేదం మన దృష్టిలో ఉంది, ఆడపడుచులో కానీ, మరదల్లో కానీ, అత్తగారులో కానీ, తల్లిలో కానీ లేదండి భేదం ఎక్కడ. ఆవిడ ఎలాంటిది, ఈవిడ ఎలాంటిది అనొద్దు. మీ అమ్మ నీకు అలా ఎందుకు కనపడలా, మా అమ్మ మంచిది అనొద్దు, మా మీ అమ్మ మీ కోడలకి ఎందుకు మంచిదిగా కనపడలా, మీ అమ్మగారు మీ వదిన గారికి లేదా మీ మరదలకి ఎందుకు కనపడలా. వాళ్ళు దోషాలే ఎందుకు చూపిస్తున్నారు, మనం గుణాలే ఎందుకు చూపిస్తున్నాం, మానా అనుకోబట్టి. ఇంకొకళ్ళు మనం దోషాలు ఎందుకు చూపిస్తున్నాం, మానా అనుకోలేకపోయాం కాబట్టి. దోషాలు ఇదివరకు చూపించిన వాళ్ళనా, ఇప్పుడు గుణాలు ఎందుకు చూపిస్తున్నాం, ఇదివరకు మానా అనుకోలేదు, ఇప్పుడు దగ్గరయ్యాం. ఇదంతా మానవ సంబంధాలన్నీ అవసరాల మీద ఆధారపడి ఉంటాయి, దీనికి పెద్ద లాజిక్ అనవసరం. మానవ సంబంధాలు మొత్తం అవసరాల మీద ఆధారపడి ఉంటాయి. అది ఇది అర్థమైతే ఆడపడుచు మరదల సంబంధం అర్థమైతే అద్వైతం అంతా అర్థమైనట్టే. శంకరాచార్య కంటే మనం గొప్పవాళ్ళం, ఎందుకంటే ఆయన ఆడపడుచు లేదు, మరదలు లేరు, రమణ మహర్షి కూడా లేరు, మనకు అందరూ ఉన్నారు ఇక్కడ. దేవుడు జీవుడు కూడా అంతే. ఈ సజీవయోర్వేషధీభిద, మానవుల్లో ఇన్ని వేషాలు ఉన్నట్టే దేవుడు వేసిన వేషాలే ఈ జీవుల వేషాలన్నీ. వేషం ఒక్కటే భేదం, అది కూడా నీ దృష్టి వల్ల వచ్చింది. ఒకే దేవుణ్ణి మనం వినాయకుడని, రాముడని, కృష్ణుడని, శివుడని అర్చిస్తున్నామా లేదా? మన మనస్సులో తేడా లేదు కదమ్మా, విగ్రహాల్లో తేడా ఉందా లేదా? అంటే సృష్టిలో భేదం ఉంది, నీ దృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప. ఇక్కడ విగ్రహారాధనలో ఏం జరుగుతుంది, విగ్రహాల్లో భేదం ఉంది, నీ మనస్సులో భేదం లేదు. అన్ని విగ్రహాలని దేవుడని ఆరాధించినప్పుడు నాకు అర్థం కాదు, అత్తగారు కూడా ఓ దేవుడు విగ్రహమే కదా, కోడలు కూడా ఓ దేవుడు విగ్రహమే కదా, అల్లుడు విగ్రహమే కదా, కొడుకు విగ్రహమే కదా, భేదాలు ఎందుకు వస్తాయండి? రావచ్చమ్మా భేదాలు, తప్పులా, ధర్మాధర్మాలను బట్టి రావాలి, మంచి చెడ్డలను బట్టి రావాలి, మానా పరాన దాన్ని బట్టి రావద్దు. కొడుకైనా సరే తప్పు చేస్తే, కోడలది ఒప్పు అనిపిస్తే నిష్కర్షగా కొడుకుని పిలిచి తిట్టవలసిందే, వేధవా సరిగ్గా మలుచుకొని చెప్పాల్సిందే. కూతురైనా సరే తప్పు చేస్తే కూతురు కాబట్టి సమర్థించద్దండి, అల్లుడు ఏమని ఎలా ఉండాలి ఎలా ఉంటున్నావు అని ఖచ్చితంగా కూతురుని మందలించాల్సిందే. కొడుకు కూతురు కాదు సమస్య ఇక్కడ, కోడలు అల్లుడు సమస్య కాదు, మంచి చెడ్డ మాత్రమే సమస్య. అది చూడాలంటే మనస్సులో వీళ్ళు కొడుకులు వీళ్ళు కూతురు అనే భావన పోవాలి తల్లి, అది పోకుండా సాధ్యం కాదు. ఇది వీళ్ళతో ఉండే అనుబంధం తగ్గాలి, అంతా ఒకటేలా ఉండాలి, ఎవరొచ్చినా ఒకటే మర్యాద అంతే లెక్క. వీళ్ళకి మేకడ ఎక్కువ వేసేసి వాళ్ళకి మేకడ తక్కువ వేసి పల్చర కాఫీ ఇచ్చేయకూడదు, ఒకటే లెక్క, అప్పుడు వచ్చేస్తుంది భేదన. ఈ సజీవయోర్వేషధీభిద, వేషంలో తప్పితే వేరే తేడా ఏం లేదయ్యా. స్వసత్స్వభావతో వస్తు కేవలం సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉనికి. ఆ ఉనికి నేను అనేది ఎక్కడ ఉందో ఆ ఉనికిలోకి నువ్వు వెళ్ళగలిగితే ఆ స్వభావత, స్వభావం కారణంగానే సత్స్వభావతో వస్తు కేవలం, అక్కడ ఉన్నది ఒక వస్తువు తప్పితే దానికి ఏమి నీది నాది అనే భావాలు లేవు అని అర్థమైపోతుంది. అప్పుడు అన్ని బంధాలు అర్థమవుతాయి. ఇది రమణ మహర్షి బోధ ఉపదేశసారంగా నా శక్తి మేరకు నేను అందించే ప్రయత్నం చేశా. ఇక చిట్ట చివరి శ్లోకంగా ఆయన చెప్పిన మాట చెప్పి ఆయనకి నమస్కారం చేసి మనం సెలవు తీసుకుందాం. అకమపేతకం నిజ విభానకం, అకమపేతకం నిజ విభానకం, మఖదిదం తపోరమణవాగియం, మఖదిదం తపోరమణవాగియం. అకమపేతకం, అహాన్ని పోగొట్టగలిగిన శక్తి కలిగిన స్తోత్రం ఇది. నిజ విభానకం, నీ నిజతత్వాన్ని నీకు చూపించగలిగిన స్తోత్రం ఇది. ఎందుకు అంటే మఖదిదం తపోరమణ వాక్, మహత్తరమైన తపస్సు చేసిన రమణ మహర్షి వాక్ ఇది. ఎటువంటి తపస్సు చేశాడా మహానుభావుడంటే, విరూపాక్ష గుహలో ఆయన తపస్సు చేస్తూ నెల రోజుల పాటు బయటికి రాలేదండి. నెలకి పైగా అన్నం లేదు, నీళ్లు లేవు, ఆ నిర్వికల్ప సమాధిలో అలా ఉండిపోయాడు ఆ గోచీగుడ్డతోటి. నేను ఎందుకుండలేను అని అక్కడ కూడా ఏదో గుహలో ఓ శివలింగమో ఏదో ఉంది, దాని ఎదురుగా ఓ దిమ్మ ఉంటే దిమ్మ మీద కూర్చున్నాడు అంతే, నందీశ్వరుడా, కదలలేదు అక్కడి నుంచి, గాలి ఉందా లేదా ఏం చూడలా, ఉంటే ఉంటుంది పోతే పోతుంది. ఇహాసనే సుష్యతుమే శరీరం త్వగస్థి మాంసం విలయం చేయాతు, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభాం నైవాసనాత్ కాయమతశ్చలిష్యతి అని బౌద్ధ గ్రంథాల్లో బుద్ధుడు తపస్సు గురించి ఉంటుంది. అంతకంటే అఖండమైన తపస్సు చేశాడు ఆయన. ఇక్కడి నుంచినే కదలం, ఇక్కడే శరీరం రాలిపోని, ఎముకలు విరిగిపోని, మాంసం కండరాలు కుళ్ళిపోని, నాకు ఆ దేవుడు ఎవడో దొరకాల్సిందే, తేలాల్సిందే. ఇది పట్టుదల. నైవాసనాత్ కాయమతశ్చలిష్యతి, అప్రాప్య బోధిం బహుజన్మ దుర్లభం, కొన్ని వేల జన్మలెత్తితే కానీ లభ్యం కాదని చెబుతున్నారే ముక్తి, అది ఇక్కడ ఇప్పుడు నాకు దొరకాల్సిందే, దొరకపోతేనే కదలను పోతుపోనే అని కూర్చున్నాడు ఆయన. చివరికి ఆయనకి దొరికింది.
అందులోనే లీనమైపోయాడు. శరీరం ఎలా ఉందో ఆయనకి తెలియదు. ఇన్నాళ్ళు ఉండిపోయాడు ఈ మనిషి, బతుకున్నాడా లేదో అని అక్కడ ఉన్నవాడు లోపలికెళ్ళి ఆయన తీసే ప్రయత్నం చేస్తే పైకి తీస్తున్నట్టు కూడా ఆయనకి తెలియదు. లోపల తీసుకొచ్చి 100 బిందెలు నీళ్లు కుమరించే వరకు ఆయనకి తెలియదు, బయటికి రాలేదు సమాధిలోంచి. అప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందంటే, తీస్తుంటే ఈ తొడ చర్మం నేల కతుక్కుపోయిందండి, అది ఆయన చేసిన తపస్సు. ఇప్పుడు గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలో ఆలోచించండి దయచేసి. ఈ తత్వాన్ని అనుసరించడానికి చెయ్యాలి, మన పనికిమాలిన కోరికలు తీరడానికి కాదు ఇక్కడ చేయాల్సింది. ఈ తత్వాన్ని అనుసరించినప్పుడు నీకు ప్రదక్షిణం దేనికి? మళ్ళీ దాంట్లో బస్సులో పెడతాట, రైల్లో పెడతా, ఈ మొత్తం వెళ్ళు ఆకాశంలో వెళ్ళు ఎవడికి? ఈ తత్వాన్ని అనుసరిస్తూ నువ్వు నడిచే చేయాలి ప్రదక్షిణం. ఈ తత్వాన్ని ఊహించుకుంటూ చేయాలి. అరుణాచలం అంతా ఈ తత్వం వ్యాపించింది అనుకుంటూ చేయాలి. ఎందుకంటే బిక్క చచ్చిపోయాన తొడచర్మం నేల కత్తుక్కుపోయేలా మన తపస్సు చేస్తే మన వ్యాపారం పెరగాలి, పొడలు నీళ్ళు వేసుకోవాలి, కొడుకు ఏమో వ్యాపారం, ఇదే దరిద్రపు కోరికలు. ఇక్కడ దీనికోసమా? పైగా ఏమో వచ్చి ఇక్కడ చెప్పడం ఇంకా సిగ్గు లేకుండా అందుకే ఆ కోరికలు తీరేయడానికి మొత్తం వ్యాపారం జరగాలి. అక్కడ జరిగి అదే జరుగుతుంది. ఎక్కడుంది భక్తి, ఎక్కడుంది జ్ఞానం? అందుకని గ్రహింతురుగాక. ఎందుకు ఈ జీవుడు గరికిపాటి నరసింహరావు అనేవాడు మొత్తుకుంటున్నాడు అంటే, ఆ రమణ మహర్షి నా బుర్రం తినేస్తున్నాడమ్మా, మీకేం తెలుసు, నా బుర్రం తినేస్తున్నాడు ఆయన, రాత్రింబవళ్ళు తినేస్తున్నాడు, నా కళ్ళల్లో నీళ్లు చూసి ఇళ్ళాలు ఏడిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏమైపోతారండి, ఏమైపోతారండి? ఆవిడ గురించి ఉన్నాను నేను ఇక్కడ, నిజం చెప్పాలంటే నాకు ఇంకో ప్రాణ ఎక్కర్లేదండి. ఆ మనిషి గురించి ఉన్నాను నేను సంసారంలో, ఆవిడకి అన్యాయం చేయడం ఇష్టం లేక. తడిగట్టాం కదా, ధర్మం ఒకటి ఉంది కదా, లేకపోతే ఈ జీవుడు ఎప్పుడు పారిపోవాలి ఇక్కడి నుంచి. అంత తపన ఉంది లోపల. అందుకోసం వీళ్ళు అడగగానే నేను ఉపదేశారం ద్వారా అరుణాచల తత్వం చెబుతానని చెప్పాను. ఏం అందించగలిగానో నాకు తెలియదు, నేను మాత్రం అందుకున్నాను. రమణ మహర్షి దయవల్ల మీరు కూడా అందుకొందరుగాక. స్వస్తి ప్రజాభ్యః, స్వస్తి ప్రజాభ్యః. శ్రీ సంపత్ వినాయక ఉత్సవ కమిటీ 12 సంవత్సరాలు నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ 12 సంవత్సరాల్లో 10 సంవత్సరాల పాటు గురువుగారు మేము అడిగిన వెంటనే వారు విలువైన సమయాన్ని మాకు కేటాయించి ప్రతి సంవత్సరం 3 రోజులు కేటాయించి వస్తూ ఉంటున్నారు. వారికి మా సంపత్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి మా ఉత్సవ కమిటీకి వెన్నంటుండి నడిపిస్తున్నటువంటి శ్రీ తనేటి కృష్ణమూర్తి గారిని వేదికపై రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.